నారాయణాయ నమో మాధవాయ నారాయణాయ నమో మాధవాయ నాగేంద్ర శయనాయ నందితాఖిలలోకాయ నాగేంద్ర శయనాయ నందితాఖిలలోకాయ నారాయణాయ నమో మాధవాయ నాగేంద్ర శయనాయ నందితాఖిలలోకాయ నారాయణాయ నమో మాధవాయ. With his scholarship, actually, he teach like a lots of kids in his life. He is the first student, first batch of students in our ashram, which is the Sri Vidyapati Sriman Narayan Ramanujaniya Swami's ashram. He is the Jiraya Swamiji and himself, he both are like a studied few subjects in same time actually. And not only that, Rama is our like a life God. He teaches us like a how to live our life properly. He is serving in Bhadrachalam from last 30 years, and at the same time, not only Veda kind of services, is the Veda scholar, Dharma Veda scholar, and at the same time, Ubhaya Veda scholar also. That means there is the two Vedantas actually. One is which is coming from the Veda, and one is which is coming from the Sampradaya, which is we call Divya Prabandha. The two we call Ubhaya Vedantas. He is the scholar in Ubhaya Vedantam also. And he is going to give a good knowledge. Today is about the Hanuma. What is the character Hanuma is in Ramayana? He is going to explain about that. And Swamiji, thank you very much. You are here. And ప్రతి సంవత్సరం కూడా ఇలానే వస్తూ మంచి జ్ఞానాన్ని మాకు అందించాలని మా కోరిక. అలానే నేను మా బాంగు రూపాయి నిజమని మనీష్ బాంగు మాల కొట్టు బాంగు పర్వాలేదా సరే ప్లీజ్ బీ క్వైట్ అన్నా. For 45 minutes, then we can have the archana and everything. But we please quiet and listen carefully and get some good jnana which is we needed in our life. That is our request. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ధ్యాయే భద్రాద్రి వైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రి సేవితం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా. దూరీకృత సీతార్తిః ప్రకటీకృత రామవైభవస్ఫూర్తిః దారిత దశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః. భగవద్బంధువులారా, ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. సుదర్శనమూర్తి యొక్క జీవితం
సుదర్శన మూర్తి మంగళవారం నాడే ఆవిర్భవించినట్లుగా ఆడమ శాస్త్రం చెప్పి మన అదృష్టం కొద్దీ ఈరోజు మంగళవారం కలిసి మంగళవారము అంటే మంగళములను ప్రసాదించింది అని ఒక అర్థం. మంగళ అనే గ్రహానికి సంబంధించిన తన ఆధిపత్యాన్ని కలిగిన వారం దీనికి శాస్త్రీయంగా మనకు పేరు జయవారము అని అంటారు. ఇవాళ చాలామంది మంగళవారం రాయకుండా జయవారము అని కూడా రాస్తారు. అలాంటి జయవారం విజయలక్ష్మీ సమేతుడైనటువంటి సుదర్శనమూర్తి మనందరినీ సర్వదా సర్వదా రక్షించుగాక అని స్వామి యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈరోజు హనుమన్ జయంతి హనుమంతుని యొక్క సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు. ఇప్పుడే మన ఆ మూర్తికి తిరుమంజనాన్ని అభిషేకాన్ని నిర్వర్తించుకున్నాం. ఇద్దరు మూర్తులు ఆ మండపంలో వేంచేసి ఉన్నారు. ఒకరు సుదర్శనమూర్తి, ఆ ప్రక్క హనుమత్ స్వామి. ఇద్దరికీ ఆరు అక్షరాలతో సంబంధం. సుదర్శనమూర్తి యొక్క మంత్రము షడక్షరి మంత్రం, హనుమత్ స్వామి నిత్యము జపించే మంత్రము షడక్షరి మంత్రం. ఈ షడక్షరి మంత్రం ఇది రామ షడక్షరి అని అని సహస్రారహం పటు అని సుదర్శన షడక్షరి. ఈ షడక్షరముల గురించి హనుమంతుడే సహసనందనాథులతో చెప్పినట్టుగా రామరహస్య ఉపనిషత్తు చెబుతుంది. ఆరు అక్షరములతో ఉండే రామచంద్ర ప్రభు యొక్క ఆ మంత్రవైభవాన్ని తాము చెప్పారు హనుమంతుడు. ఒకనాడు సనక సనందాదులు మహర్షులందరూ కూడా హనుమంతుడి దగ్గరికి వచ్చారు. హనుమంతుడు ఎక్కడో వైకుంఠంలోనూ కైలాసంలోనూ ఇంకెక్కడో ఉండడు, మన భూభాగంలోనే ఉన్నట్లుగా రామాయణం చెప్పింది. సనకాది మహర్షులు అంటే సామాన్యులు కాదు, బ్రహ్మమానసపుత్రులు అని పేరు. బ్రహ్మ సృష్టిద్దామని మొట్టమొదటగా పుట్టించిన మహర్షులు సనక సనందనాలు. మరి ఎప్పుడు చిన్నపిల్లలాగా ఉంటారు, తిరగదు. ఎనిమిదేళ్లే వయసు, ఎనిమిదేళ్లకి మించి వారు తిరగదు. వారికి ఈ సంసారము కానీ సృష్టించాలనే కోరిక కానీ లేదు. బ్రహ్మదేవుడు నలుగురిని పిలిచాడు, సృష్టించడానికి మనం ఏర్పరిచాము కదా, సృష్టి మీద ధ్యాస లేదు, భగవంతుడి మీదే ధ్యాస మాకు, మనం విడిచిపెట్టేయి అన్నారు. ఏత్రస్థ పురాణాహ మహర్షయ అని వేదొచ్చింది. చాలా పురాతనమైనటువంటి మహర్షులు వారి ముందే జ్ఞానం చాలా విశదమైన జ్ఞానము అని అంటారు. వారి జ్ఞానంలో ఎలాంటి కళంకము ఉండదు. అంత గొప్ప మహర్షులు ఒకనాడు రామవైభవాన్ని తెలుసుకోవడానికి హనుమత్ స్వామి దగ్గరికి వచ్చారు. హనుమంతుడు గంధమాదన పర్వతం మీద ఉన్నాడు, హనుమంతుని సేవించారు. హనుమాన్ నువ్వు ఎల్లప్పుడూ రామనామాన్ని జపిస్తూ ఉంటావు కదా, రామనామం యొక్క వైభవం ఏది అని అడిగారు. అప్పుడు చెప్పాడు రాముడు, రాముడు అంటే ఎవరో, అంతర్యామిగా తాను చూంటాడు, ఈ లోకంలో తాను ఎలా అవతరించాడో, రాముడు రాముడిగా ఎలా అవతరించాడో, రాముడు ఎల్లప్పుడూ వైకుంఠంలో ఎలా ఉంటాడో తన అద్భుతమైన రీతిలో ఆ రహస్య ఉపనిషత్తులో చెబుతాడు. ఆ ఉపనిషత్తులో చెబుతూ ఆ అక్షరముల యొక్క స్థానంలో రాముడి యొక్క వైభవాన్ని షట్కోణ సంస్థితం రామం అంటూ వర్ణిస్తాడు. ఆ షట్కోణ సంస్థితం రామంగా ఉండేటువంటి ఆ రాముని ధ్యానించే హనుమంతుడు, షట్కోణ సంస్థితుడై ప్రకాశించే సుదర్శనమూర్తి ఒకేసారి అభిషేకాన్ని చేసుకోవడం మనందరికీ గొప్ప క్షేమదాయకం. హనుమంతుని యొక్క వైభవం మనకి తెలియాలి అంటే ప్రామాణికంగా తెలిసిన గ్రంథం మనకి వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణంలోనే కదా రాముని యొక్క వైభవంతో పాటు హనుమంతుని యొక్క వైభవం మనకు తెలుసు. హనుమంతుని పాత్ర మనకు రామాయణంలో మధ్య నుంచి ప్రారంభమవుతుంది. బాలకాండలో హనుమంతుడు ఉండడు, అయోధ్యాకాండలోనూ ఉండడు, అరణ్యకాండలోనూ ఉండడు, కిష్కింధాకాండ ప్రారంభంలో మనకు కనిపిస్తుంది. పప్పా తీరే హనుమత సంగతో వానరేణ హా వాల్మీకి చెప్పాడు. చాలా తమాషాగా చెప్పాడు వాల్మీకి, పంపా తీరమునందు హనుమంతునితో సంభాషణ జరిగింది. రాముడికి
హనుమంతునితో సంగమం ఏర్పడింది రాముడికి. పబ్బా తీరే హనుమత సంగతో వానరేన, వానరుడైన హనుమంతునితో రామచంద్ర ప్రభువు యొక్క సంగతి పంపా తీరంలో జరిగిందయ్యా, ఎంత ఆశ్చర్యము అని అంటారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏంటి? వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి ఆ కావ్య సౌందర్యానికి, వ్యాస భగవానులు రాసినటువంటి కావ్య సౌందర్యాలకి చాలా తేడా ఉంది. వ్యాస మహర్షి రాసినటువంటి కావ్యములలో శ్లోకములలో చాలా అక్షరాలు ఉంటాయి. శ్లోకం ఉంటేనే కొన్ని అక్షరంతో కూడి ఉంటుంది. కొన్ని అక్షరములు చాలా వై తూ హీ ఇలాంటి అక్షరములకి అర్థములు ఉండవు. వాటిని పాదపూరకములు అని అంటారు. వాటికి అర్థం చెప్పక్కర్లేదు. శ్లోకాల్లో శ్లోకం అన్వయించడానికి, శ్లోకంలో అక్షరాలు సరిపోవడానికి చా వై తూ హీ ఇలాంటి అక్షరాలు పెడుతూ ఉంటాయి. ఒకసారి కాళిదాసు గారు కాశ్మీర దేశానికి వెళ్ళారు. అక్కడ సరస్వతి పీఠము అని పీఠం. ఆ పీఠంలో పెద్ద వ్యాసమూర్తి యొక్క ఒక అద్భుతమైన విగ్రహం ఉండేది. ఆ రోజుల్లో పెద్ద వేదవ్యాస భగవానుడు యొక్క మూర్తి ఉంటే పెద్ద పొట్ట పొట్టిగా ఉండేవారు వేదవ్యాస మహర్షి. నల్లగా బొడ్డు ఉంటే కాళిదాసు గారు వెళ్ళి ఆ బొడ్డు వేలిపెట్టి ఇదంతా చకార పక్షి గారు అన్నారు. చకార పక్షి అంటే కడుపు నిండా చకార. ఏ శ్లోకం రాసినా చకారం రాయకుండా రాయడం చేతగా దీనికి ఈ గొప్ప కవి కదా కాళిదాసు. చాలా తమాషాగా ఉంటాడు కాళిదాసు గారు అంటేనే. చాలా హాస్యప్రియుడు, హాస్యాన్ని చాలా శాస్త్రీయంగా చెప్పగలిగిన వాడు కాళిదాసు. గుడ్లో వెళ్ళిపెట్టి ఈయన చకార పక్షి, చకార పక్షయే నమ, చకార పక్షి గారికి నమస్కారం అన్నాడు. వేదవ్యాస మనిషి కోపం రాదాయి. ఒక్కసారి మిగబెట్టి గుడ్లో వేలు వెళ్ళిపోయి ఎంత తీసినా రాదు, విగ్రహంలో నుంచి మాటలు వినిపించే, నన్ను చకార పక్షిని ఎందుకు అన్నావు అని అడిగాడు. నువ్వు రాసిన శ్లోకంలో చకారంలో ఎక్కడెక్కడ రాసావా? ప్రతి శ్లోకంలో అవసరం ఉన్నా లేకపోయినా చాచాచా పెట్టుకుని వచ్చావు కదా. ఉదాహరణ చెప్పు అని అడిగాడు వ్యాస మహర్షి. ఒక శ్లోకం చెబుతా, ద్రౌపదికి ఐదుగురు భర్తలు అని చెప్పాలి. ఎలా చెప్పాలి? ధర్మరాజశ్చ భీమశ్చ అర్జునశ్చ తథైవ చ నకుల సహదేవు చ పంచైతే పతయ స్మృత అని చెప్పాడు. ఎన్ని చక్రాలు జరిగాయి? ధర్మరాజు మణి చక్రం, భీముడు చక్రం, అర్జునుడు చక్రం. ఏమిటి ఇన్ని అక్షరాలు చెప్పే కదా చకార పక్షులు కాదా అని అడిగాడు. చాలా కోపం వచ్చింది. ఒక స్త్రీ ఐదుగురు భర్తల్ని చెప్పాలి, చకారాలు ఎక్కడ చెప్పగలమా? ఒక వ్యక్తి తర్వాత ఇంకో వ్యక్తిని చెప్పాలంటే కామా పెట్టాలి కదా. తెలుగులో అయినా సరే మనం రాముడు కామ లక్ష్మణుడు కామ సీత వెళ్ళారు అడవికి అని చెప్పారు. ఒక వ్యక్తి తర్వాత ఇంకో వ్యక్తి పేరు చెప్పాలంటేనే కామా పెడతారు, దాన్నే చకారం అంటారు సంస్కృతంలో. చకారాలు ఎక్కడ చెప్పగలరు ఎవరండి? ఇప్పుడు నువ్వు చెప్పుచుందావు అని అడిగాడు వేదవ్యాస మహర్షి కాళిదాసు. కాళిదాసు చెప్పాడు, ద్రౌపద్యా పాండుతనయా పతిదేవర భావుక. ద్రౌపదీదేవికి పాండవులు బావగారులు అవుతారు, భర్తలు అవుతారు, మనులు అవుతారు. నా దేవలో ధర్మరాజ సహదేవో నభావుక. ధర్మరాజు ఎప్పుడూ మరిది కడు, సహదేవుడు ఎప్పుడూ బావకడు అని ఒక్క చక్రాన్ని ఎక్కడ చెప్పాడు తమ. ద్రౌపదీదేవికి ధర్మరాజు భర్త, వీరంతా భర్తలే. ధర్మరాజు ఎప్పుడూ మరిది కడు, సహదేవుడు ఎప్పుడు బావగారు కాదు, వీరంతా భర్తలు అని చకారాన్ని ఎక్కడా చెప్తే చాలా ఆనందించాడని ఒక కథ మనకి కాళిదాసు యొక్క కథలో తెలుస్తుంది. అలా చకారాలు చాలా ఉంటాయి. చకారాములకు కూడా అర్థం చెప్పవలసిన అవసరం ఉండదు. మనం తెలుగులో ఒక సాబితం ఉండదు. ఎవరైనా బాగా మాట్లాడారంటే తూచా తప్పకుండా పఠించారండి, తూచా తప్పకుండా మాట్లాడారండి అంటారు, వినుంటారు. తూచా తప్పకుండా చెప్పారండి అంటే అర్థం ఆ శ్లోకంలో ఉండే తూ, ఆ శ్లోకంలో ఉండే చా, వాటికి కూడా అర్థం చెప్పారండి అని అర్థం. తూచా తప్పకుండా చెప్పారండి. మరి అలాంటి తూచాలకి అర్థాలు ఎక్కడా ఉంటే ఏమర్థం చెప్తారు? కానీ ఇతర సాహిత్యంలో వాల్మీకి కాకుండా ఇతర సాహిత్యం అంతా కూడా ఈ చకారాలకి తుకారాలకి పెద్ద అర్థాలు భావాలే ఉండవు. కానీ వాల్మీకి తన 24,000 శ్లోకాల రామాయణంలో ఎక్కడ చకారము వాడినా, ఎక్కడ తు అనే అకారము వాడినా,
ఎక్కడ వై అనేటువంటి ఒక ఒక అక్షరం వాడినా ఒక హీబ్రే అక్షరం వాడినా ఎంతో అర్థవంతమై వాడతాడు అని వరం అన్ని తదుపగత సమాస సంధియోగం సమమధురోపణార్థవాక్యబద్ధం రఘువరచరితం ముడి ప్రణీతం దశ శిరసశ్చ వదం నిశానయంతం వాల్మీకి రాసినటువంటి ప్రతి అక్షరము కూడా వ్యాఖ్యాన సాపేక్షము వ్యాఖ్యానము చేయ తలచినటువంటిది అవసరమైనది కానీ ఇక్కడ పంపాతీరే హనుమత సంగతో వానరేణ హ అన్నాడంటే పంపాతీరంలో హనుమంతుడితో రాముడు కలిశాడండి ఎంత గొప్ప ఆశ్చర్యము హ అనే అక్షరానికి ఆశ్చర్యము అని అర్థం ఇంకొక సాహిత్యంలో అర్థం చెప్పకుండా వాల్మీకి విషయంలో చెప్పాలి చెప్పకపోతే వాల్మీకి ఉండే గౌరవం లభించదు వాల్మీకి ఏ అక్షరం రాసినా చాలా అర్థవంతంగా రాస్తాడని సరస్వతి కూడా వరం ఇచ్చింది నదేవా అమృత కావ్యే కాచిదత్ర భవిష్యతి సరస్వతి వరం ఇచ్చింది బ్రహ్మదేవుని యొక్క నోటి వెంట నీ యొక్క కావ్యములో ఏ అక్షరము పొల్లు కాదు నీ అక్షరము నీ కావ్యములో ఒక అక్షరం కూడా అబద్ధం కాదు ఇది నా వరము అది కదా వరం వాల్మీకి కాబట్టి ఎక్కడ వైతు చాహ వచ్చిన వాడికి అర్థములు చెప్పవలసిన అవసరం రామచంద్ర ప్రభు యొక్క ఆ వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి సొగగులను చెబుతూ పెద్దలు గోవిందరాజస్వామి అని సుమారు 17వ శతాబ్దం కింద మహానుభావుడు ఆయన వ్యాఖ్యానం చేస్తారు ఇక్కడ హా అంటే అర్థమే హనుమంతుడితో కలిసిన తర్వాత రామచంద్ర ప్రభు యొక్క వైభవము వేరు హనుమంతుడితో కలవకముందు వైభవము వేరు హనుమంతుడితో కలిసిన దగ్గర నుంచి రాముడి యొక్క సంపూర్ణమైనటువంటి పరాక్రమం మనకు బయలుపడుతుంది అంటూ వాల్మీకి హా అంటూ ఆశ్చర్యకరంగా చెప్పారు అంటే ఇలాంటి హకారాలు 2-3 చోట్ల వాడతాడు వాల్మీకి అది ప్రారంభ సంఖ్యలోని వినాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ హా అంటాడు వినాధుడు అనే రాక్షసుని సంహరించి రామచంద్రమూర్తి దండకారణ్యంలో ప్రవేశించాడు శరభంగ మహర్షిని సేవించాడు ఎంత గొప్ప ఆశ్చర్యం ఏమాశ్చర్యం అరణ్యంలో ప్రవేశించాడు విరాధుడు అడ్డమొచ్చాడు వాడిని సంహరించాడు పక్కనే ఆశ్రయం ఉండి శరభంగ మహాముని సేవించాడు మనకు తెలిసినటువంటి కథ అదే వాల్మీకి హా చెప్పాడంటే ఏదో లేకుండా ఉంటుంది అని గోవిందరాజ స్వామి రాశాడు ఎన్ని రాశాడంటే విరాహుడనే రాక్షసుని సంహరించి రామచంద్ర ప్రభు శరభంగుణ్ణి దర్శించాడంటే అది ఎంత గొప్ప ఆశ్చర్యమో వాల్మీకి యొక్క హకారంలో మనకి అర్థమవుతుంది ఏమిటి హకారానికి అర్థం ఒక మహర్షిని సేవించాలంటే రాజానం దైవతం గురు రిక్తపాణిన పశ్యంతు ఒక రాజుగారినో గురువు గారినో ఒక మహర్షినో ఒక చిన్న పిల్లవాడిని మనం సేవించాలి చూడాలి అంటే ఉత్త చేతులతో వెళ్ళరాదు వారికి నచ్చినటువంటి ఏదైనా తీసుకెళ్ళదు రాజులకి నచ్చినవి ఏమో తీసుకెళ్ళదు మహారాజులకి మహర్షులకి నచ్చినవి ఒక సమిధిలో కుసుమాలో దంతలో తీసుకుని వెళ్ళాలి పిల్లలకి ఏ చాక్లెట్లో బిస్కెట్లో తీసుకెళ్తాం కదా సరదాగా ఆ తీసుకువెళ్ళడం రిక్తపాణిహీన తపస్సు మహర్షిని సేవించేటప్పుడు ఉత్త చేతులతో రాముడు వెళ్ళకూడదు దంతలు తీసుకుని వెళ్ళచ్చు కదా దంతలకి ఏమో మహర్షికి అరణ్యంలో ఉండే మహర్షి ఆయనే ఇస్తాడు సమిధలు ఆయనే ఇస్తాడు కందమూలాలు ఆయనే ఇస్తాడు మరి మహర్షికి ఏదైనా గొప్ప ఉపాయనాన్ని తీసుకుని వెళ్ళాలి గొప్ప బహుమతి తీసుకుని వెళ్ళాలి ఏమిటా బహుమతి మహర్షులందరికీ గొప్ప బహుమతి ఏది వారి యొక్క తపోనుష్ఠానములకు భంగము కలిగించే రాక్షసుల యొక్క నిర్మూలనమే కదా వాళ్ళ గొప్ప బహుమతి కాబట్టి శరభంగ మహాముని సేవించే ముందు రామచంద్ర ప్రభు విరాధుడు రాక్షసుని సంహరించి ఆ ప్రాంతంలో ఉండే మహర్షులందరికీ ఆటంకాన్ని కలిగించేటువంటి ఆ విరాధుణ్ణి సంహరించి ఆ శుభవార్తను తీసుకుని వెళ్ళాడయ్యా అందుకని వాల్మీకి హాని చెప్పాడు ఇలాగా హకారం ఎక్కడ వచ్చినా వాల్మీకి యొక్క రామాయణంలో ఒక అందమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఇంకో సందర్భంలో సీతారామ లక్ష్మణులు ముగ్గురు అరణ్యంలో ప్రవేశించారు అరణ్యకాండ 11వ సంఖ్యలో వస్తుంది 2వ సంఖ్య ప్రారంభంలో వస్తుంది అగ్రత ప్రియయో రామ సీతామధ్యే సుమధ్యమ
పృష్ఠకస్తు ధనుష్పాణి లక్ష్మణోను జగామ హా అంటాడు వాళ్ళు. ముందు రాముడు వెళుతున్నాడు, మధ్యలో సీతమ్మ వెళుతుంది, వెనకాల లక్ష్మణస్వామి వెళుతున్నారు. పబ్బా ఎంత ఆశ్చర్యం! ఒక అరణ్యంలో సీతమ్మను కాపాడుకోవడానికి ఒక పురుషోత్తముడైన రాముడు ఉంటున్నాడు, మరో పురుష పుంగవుడైన కూడా లక్ష్మణస్వామి పక్కన ఉన్నాడు. సీతమ్మను రక్షించుకోవడానికి ముందొకరు వెనక ఒకరు ఉంటే అది గొప్ప ఆశ్చర్యం. పోని ముందు రాముడు, మధ్య సీత, వెనుక లక్ష్మణస్వామి, ఎంత గొప్ప ఆశ్చర్యం, ఎంత గొప్ప ఆశ్చర్యం బాబీ చెప్పినమాట. హా 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 అంటాడు. ఏమిటో గొప్ప ఆశ్చర్యం, మనకేమర్థం కాదు కానీ గోవిందరాజ స్వామి చెప్పాడు. ఏమిటి, ముందు ఉండే రాముడు అగ్రత ప్రయయో రామ, వాల్మీకి చెప్పినటువంటి శ్లోకాన్ని జాగ్రత్తగా గమనించండి అయ్యా, చాలా గొప్ప ఆశ్చర్యం. అగ్రత ప్రయో రామ అనే ముందు పాదంలో అకారము ముందున్నది, సీతామధ్యే సుమధ్యమ, ఈ పాదంలో మధ్య అక్షరం సు అనే అక్షరమై ఉన్నది, సు అనే అక్షరంలో ఉ అనే అక్షరం ఉన్నది, అకారము ముందు పెడుతోంది, ఉకారము మధ్యలో ఉన్నది. పృష్ఠకస్తు ధనుష్పాణి లక్ష్మణోను జగామ్మ, మా చివరిలో ఉందయ్యా. అకార ఉకార మకారములు అకార స్వరూపుడై రాముడు, ఉకార స్వరూపురాలి సీతమ్మ తల్లి, మకార స్వరూపుడి జీవవాచకుడే లక్ష్మణస్వామి వెళుతూ ఉంటే అగ్రత ప్రియో రామ సీతామధ్యే సుమధ్యమ పృష్ఠకస్తు ధనుష్పాణి లక్ష్మణోను జగామ్మ హా. ఓంకారం కనిపించింది వాల్మీకి మహర్షికి, వారి ముగ్గురికి ఓంకారం అని పేరు. ఎలా పేరు? దీనికి రామ రహస్యోపనిషత్తులో హనుమంతుడు చెబుతాడు, వారి ముగ్గురు ఓంకారం ఎట్లా అవుతారో చెబుతాడు. రామచంద్ర ప్రభు యొక్క జీవనం అంతా కూడా చాలా రహస్యాత్మకంగా ఉండేటువంటి జీవనం. రామనామాయణం పూర్తిగా మనకు కనిపించే పథ, పైకి కనిపించే కథ వేరు, పైకి కనిపించే రాముని పథ వేరు, లోపల కనిపించే వేదాంత తత్వ బోధ వేరు అని అంటారు పెద్దలు. అందుకనే వాల్మీకి రామాయణానికి రామాయణము అని పేరు పెట్టాడు తప్ప రామకథ అను, రామచరిత్ర అను పేరు పెట్టాడు. ఎందుకు అలా పెట్టలేదంటే రామచరిత్ర కాదు, రామకథ అని చెప్పడం ప్రధానం కాదు, రామ అయనము, రాముని యొక్క స్థాన వైభవము, రాముని యొక్క ప్రవర్తన వైభవము. అయనం అంటే ప్రవర్తనము, స్థానము అని చెప్పారు. రామ అయనము అంటే రాముని యొక్క గొప్ప ప్రవర్తన, రాముని యొక్క గొప్ప వైభవము, స్థాన వైభవము అని చెప్పడం ప్రధానం. కాబట్టే వాల్మీకి రామాయణము అని పేరు. కాబట్టి రామాయణాన్ని అర్థం చేసుకోవాలంటే మూడు పది చేయాలి అని వ్యాస మహర్షి చెప్పారు. భక్త్యా భాగవతం ఏ, భాగవతం అర్థం కావాలంటే ఏం కావాలి? భక్తి కావాలి, లాజిక్ పరికిరం. కేవలం భక్తి ఉండాలి. ఆయన పరమాత్మ, కృష్ణస్వామి పరమాత్మ, ఆయన పక్కన ఉండేటువంటి పాత్రలన్నీ ఆయన చెప్పినట్టుగా ఆయన యథేష్ట వినియోగార్థములుగా ఉండే పాత్రలు. ఈ భక్తి ఉన్నప్పుడే భాగవతం అర్థం ఉంటుంది. కాబట్టి భక్త్యా భాగవతం ఏయం, భాగవతం అర్థం కావాలంటే కేవలం భక్తి చదువు. మరి భక్త్యా యుక్త్యా చ భారతం, భారతం అర్థం కావాలంటే ఏం కావాలి? భక్తి కావాలి, కాస్త యుక్తి కూడా కావాలి. భక్తి యుక్తి కలిస్తేనే భారతం అర్థం. భారతంలో కృష్ణమూర్తి మీద భక్తి మనకు ఉండాలి, కృష్ణస్వామి యొక్క చుట్టూ ఉండే ఆ పాత్రలన్నీ కూడా ఏ పాత్ర ఎట్లా ప్రవర్తిస్తుందో, ఆ పాత్ర మన జీవనానికి ఎట్లాగా సమన్వయం అవుతుందో చెప్పేటువంటి యుక్తి కూడా కావాలని. భక్త్యా యుక్త్యా చ భారతం, భారతం అర్థం కావాలంటే భక్తి కావాలి, యుక్తి కావాలి. మరి రామాయణం అర్థం కావాలంటే భక్త్యా యుక్త్యా చ బుద్ధ్యా చ జ్ఞేయో రామాయణ నమః. రామాయణం అర్థం కావాలంటే రాముని యందు అచంచలమైన భక్తి కావాలి, పాత్ర యందు మన జీవన సమన్వయాన్ని చేసుకోగలిగే యుక్తి కావాలి. ముందు ఆ పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో, ఆ పాత్రకు వెనుక ఉండేటువంటి ఆంతర్యమేమో గుర్తించగలిగే బుద్ధిక ఇప్పుడే రామాయణం అర్థమవుతుంది. అంటే భక్తి యుక్తి బుద్ధి ఉంటేనే రామాయణం అర్థమవుతుంది. కాబట్టి
రామాయణం అంతా గాయత్రియాహ స్వరూపం హితత్ రామాయణం మంత్రం. గాయత్రి మంత్రమే రామాయణంగా ప్రపంచించాడు వాళ్ళకి. గాయత్రి మంత్రం 24,000 శ్లోకాల 24 అక్షరాల మంత్రం అయితే 24 అక్షరాలని 24,000 శ్లోకాలుగా వాల్మీకి మహర్షి అందించాడంటే ఆ మంత్రార్థమును అందించాడని గుర్తించాడు. ఆ మంత్రార్థమును గుర్తించేటప్పుడు అకారముకారముకారాలుగా ఉండేటువంటి సీత రామ సీత లక్ష్మణుల యొక్క మూర్తిమత్వాన్ని కూడా గుర్తించాలని అకార స్థానంలో రామచంద్ర ప్రభువు నడుస్తున్నాడు. ఆయన పరమాత్మ సంకేతం అకారార్థో విష్ణు జగదుదయ రక్షా ప్రళయకుటు. అకారార్థము అంటే అకారం అంటే విష్ణువాచకమని విష్ణు స్థానీయుడే రాముడు ముందు పెడుతూ ఉంటే ఉకార అనన్యార్థం నియమయతి సంబంధమనయోగని జీవాత్మకు అటు పరమాత్మకు మధ్య అనుసంధాన శక్తిగా ఉకార స్వరూపురాలి సీతమ్మ తల్లి మధ్యలో ఉన్నది. వెనుక పక్క జీవవాచకుడై లక్ష్మణస్వామి నడుస్తున్నాడు. అకార ఉకార అకారములు మూడు కూడా అరణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇది చూచి వాల్మీకి ఆ శ్లోకాన్ని చెప్పి హా అని ఆశ్చర్యపోయాడు అయ్యా అంటూ గోవిందరాజులు ఆ శ్లోకానికి అంత గొప్ప అర్థాన్ని చెప్తాడు. అంటే ఏతావత వాల్మీకి ఏ అక్షరాన్ని చెప్పినా ఆ అక్షరము అద్భుతమైన అర్థాన్ని ప్రకాశింపజేస్తుంది. మరి ఈ శ్లోకంలో సంపాతీరమునందు హనుమంతునితో రామునికి సంగతి ఏర్పడింది ఎంత గొప్ప ఆశ్చర్యము అంటే రామాయణ కథకి కేవలం ఒక జీవుడో ఒక దేవుడో ఒక ప్రకృతో ఉంటో చాలదు. వీరి ముగ్గురిని కూడా అనుసంధానం చేయగలిగే ఒక గురువు ప్రవేశించాడు వాల్మీకి రామాయణంలోకి. ఆ గురువు హనుమంతుడు అంటూ వాల్మీకి చెప్పాడయ్యా. కాబట్టి హనుమంతుని పాత్ర ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు వాల్మీకి హకారంతో ఆశ్చర్యపోతూ పంపాతీరే హనుమత సంగతో వానరేణ హా అంటూ హనుమంతుని ప్రవేశపెట్టాడు రామాయణం. మధ్యలో ప్రవేశించిన హనుమంతుడే రామాయణ కథకి గొప్ప రత్నంగా ప్రకాశించాడంటే ఏమిట రామాయణ మహామాలారత్నం వందే అనిల రామాయణ మహామాలకి మధ్య గొప్ప మణిపూస లాంటి వాడు రత్నహారం లాంటి వాడు లాకెట్ లాంటి వాడు. ఈ పక్క 3 సర్కిల్ పూర్తయి ఈ పక్క 3 సర్కిల్ నడుస్తాయి మధ్యలో హనుమంతుడు ప్రవేశించాడు. ఈ హారములకు మధ్యలో ప్రకాశించాడు మధ్యలో ప్రవేశించాడు హనుమంతుడని రామాయణ మహామాలకు రత్నములే ప్రకాశించాడు హనుమంతుడు. దీన్ని రత్నంలా ఎలా ప్రకాశించాడో చెప్పడానికి వాల్మీకి మళ్ళీ యుద్ధకాండ పట్టాభిషేకంలో చెప్తాడు రహస్యాడు. ఇక్కడ రాముడికి సంగతి కలిగింది ఆ తర్వాత రాముని యొక్క ప్రశంసను రాముని యొక్క సన్మానాన్ని యుద్ధకాండలో పొందుతాడు. అక్కడి దాకా హనుమంతుని యొక్క పాత్రకి రామాయణంలో అద్భుతమైన రీతిలో ప్రకాశిస్తూ నడుస్తుంది. కిష్కింధకాండ నుంచి రామాయణానికి ఒక కథానాయకుడు ఎవరంటే హనుమంతుడే కనిపిస్తుంది. అలా ప్రవేశించాడు హనుమంతుడు. ఎలా ప్రవేశించాడు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా కిష్కింధకాండలోకి ప్రవేశించారు. దండకారణ్యాన్ని విడిచి సీతను అపహరించిన తర్వాత వెతుక్కుంటూ వెతుక్కుంటూ శబరిని చేరి శబరి చెబితే ఆ శబరిని కలుసుకున్న తర్వాత తాము ఏ ప్రాంతంలో అయితే ఋష్యమూక పర్వతం ఉన్నదో ఆ ఋష్యమూక పర్వతంలో ఏ నది ప్రవహిస్తుందో ఆ నదీ తీరానికి ఆ పంప నదీ తీరానికి చేరు. పైనుంచి కిష్కింధ పర్వతం నుండి ఋష్యమూక నుండి సుగ్రీవుడు ఇద్దరిని కూడా చాలా బలిష్టంగా కనిపించారు. ఇద్దరు చాలా గొప్ప పరాక్రమవంతుల్లా కనిపించారు. ఇద్దరి చేతుల్లో ధనుర్బాణాలు కనిపించాయి. చాలా భయం వేసింది సుగ్రీవుడికి. అప్పటికి వాలికి తనకి శత్రుత్వం ఉంది. వాలి ఆ పర్వతాన్ని ఎక్కలేడు. ఒక మహర్షి శాపం చేత వాలి తనను సంహరింపజేయడానికని ఇద్దరు బలిష్ఠులైనటువంటి యుద్ధ వీరులను పంపించాడు. లేపడ్డాడు హనుమంతుడు పిలిచాడు అప్పుడు ప్రవేశించాడు. అప్పటిదాకా హనుమంతుడు ఊసే మనకి రామాయణంలో ఉండదు. హనుమంతుడు చెప్పాడు నీవు బుద్ధిమంతుడవి కదా నీవు వెళ్ళి వారెవరో కనుక్కో వారు కనుక నాకు అపకారం చేయడానికే వస్తే వారిని నువ్వు లేకుండా నాకు ఉపకారం చేయడానికి వచ్చారా వదిలేద్దాము అని పంపించాడు హనుమంతుడు. హనుమంతుడు ఎంత బుద్ధిమంతుడు ఒక కోతిలా తాను వచ్చాడు అనుకోండి పెద్ద పని కాదు కదా. కార్యసాధక లక్షణం ఎట్లా ఉండాలో హనుమంతుడికి తెలుసు. చూచాడు
నిజంగా కనుక సుగ్రీవుడే పంపిస్తే వాళ్ళు నిజంగా హనుమ వాళ్ళే పంపించాడు అనుకోండి, అయ్యా మీరు ఎవరండి అంటే వాళ్ళే పంపించారండి, ఇక్కడ సుగ్రీవుడు చెప్పడానికి అని చెప్తారా? అబద్ధం చెప్తారు కదా, మీరు నిజం చెప్పరు కదా. మరి వాటి నిజం చెప్పించేటట్టుగా తాను వెళ్ళండి, అబద్ధం చెప్పకూడదు. మామూలుగా ఒక హనుమంతుడా గలపెట్టుకుంటారు వెళ్ళి, ఎవరయ్యా మీరు అంటే నువ్వు దారిపోయిన వచ్చామండి ఏదో అని అంటారు తప్ప వాళ్ళని చంపడానికి వచ్చామని చెప్పారు. కానీ వాళ్ళని చంపడానికి కనుక నిజంగా వస్తే వాళ్ళ చేత నిజం చెప్పించాలంటే తాను ఎట్లా వెళ్ళాలి? ఎవరి దగ్గర అబద్ధం చెప్పదు, ఎవరి దగ్గర అబద్ధం చెప్పకూడదు. ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాడు హనుమంతుడు ఒక పరిపురాజక వేషాన్ని ధరించి ఒక సాధు సన్యాసిలాగా తగ దండం పట్టుకుని కాషాయం కట్టుకుని ఎవరి దగ్గర అబద్ధం చెప్పకూడదని నియమం ఉన్నదో ఆ వేషం వేసుకుంటే వాళ్ళిద్దరు అబద్ధం చెప్పరని హనుమంతుడు ఒక కాషాయ దండ సన్యాసిలాగా ప్రకాశించాడు, ప్రవేశించాడు రాముడి దగ్గర. రాముడిని చూచాడు, ఇద్దరిని చూశాడు, నమస్కారం చేయకూడదు తమాషా. లోపలేమో రాముడిని చూడగానే సాష్టాంగ పడాలన్నంత ఆనందం కలిగింది, ఏమో తెలియదు, గొప్ప తేయోమూర్తిగా ప్రకాశిస్తున్నాడు. కానీ ఆ సమయంలో కనుక నిజంగా తాను సాష్టాంగ పడ్డాడు అనుకోండి, ఇతరు సన్యాసి కాదు అబద్ధం సన్యాసి రాముడు గుర్తిస్తాడు కదా. ఆ కవళికలన్నీ జాగ్రత్తగా దాచుకుని, ఎవరయ్యా మీరు ఇంత అందంగా ఉన్నారు, తరుణం రూపసంపన్నం సుకుమారం మహాబలం అంటూ చాలా అందంగా అడిగాడు. అడిగినట్లుగా సూర్పణకి ఎలాగైతే అడిగిందో రాముడిని అలాగే చాలా అందంగా అడిగాడు. నాలుగైదు శ్లోకాలలో మీరు చూస్తేనేమో మహర్షులుగా ఉన్నారు, పైన కొప్పు ఉంది, జడలు కట్టి కాషాయం కట్టుకున్నారు, నారపట్టలు కట్టుకున్నారు, తులసి మాలను ధరించారు, ఇలా చూస్తేనేమో మహర్షుల బిడ్డల్లా కనిపిస్తుంది. చేతిలో ధనుర్బాణాలు ధరించారు, కాషాయం కట్టుకుంటే కమండలం ఉండాలి, దండం ఉండాలి. మీ కాకుండా ధనుర్బాణాలు ధరించారు, ధనుర్బాణానికి మీకు సంబంధం ఏం తెలియట్లేదయ్యా. ధనుర్బాణాలు చూస్తేనేమో అనుమానం కలుగుతుంది, మీ బట్టలు మీ యొక్క రూపాన్ని చూస్తేనేమో నమస్కరించబోతున్నాం. కానీ మహర్షులెవరు ఇంత బలిష్టంగా ఇంత పరాక్రమవంతులే కనిపించారు. మీ దేహదారుఢ్యం చూస్తే మళ్ళీ అనుమానం కలుగుతుంది, మీ దేహం చూస్తే అనుమానం వస్తుంది, మీ సగం వేషం ఋషులుగా ఉన్నారు, పట్టుకున్న ఆయుధాలేమో మారణాయుధాలు ఉన్నారు, ఎవరు మీరు నిజంగా చెప్పండి అని అడిగాడు హనుమంతుడు. ఎలా అడిగాడో తెలియదు కానీ రాముడు గబగబా మాట్లాడేచ్చు కదా, రాముడికి అర్థం ఈయనతో నేను నేరుగా మాట్లాడలేదు, ఇతను దూతగా వచ్చాడని గుర్తించాడు. రాముడికి ఉండే గొప్ప మేధా సంపత్తి అన్నాడు, లక్ష్మణ నీవు మాట్లాడు గురించి అక్కడ కూడా మన ధర్మశాస్త్రం రామాయణం అర్థం కావాలి అంటే ఉండేటువంటి తీరు అలా ఉంటుంది. నిజంగా ధనుర్బాణాలు పడుతున్న రాముడు తాను వేసిన ప్రశ్నలు బట్టి నేరుగా మాట్లాడకుండా ఇతను దూతాన్ని గుర్తించగలిగే ఇంగితజ్ఞుడు రాముడు. రాముణ్ణి వాల్మీకి ఇంగితజ్ఞుడు అని పిలుస్తాడు. ఇంగితజ్ఞుడు అంటే తెలుసు, ఎదురుకుండా ఉండేవాడి యొక్క రూపాన్ని చూచి వాడి మాటను చూచి మాట్లాడగల ఆ ఇంగితజ్ఞ సంప్రేక్ష, రూపాన్ని చూస్తే అతని మనోభావాన్ని గుర్తించగలిగేటట్లుగా ఉండే గొప్ప దేవపరిలా హనుమంతుని చూచి ఇతనితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లక్ష్మణ నీవు మాట్లాడు మాట్లాడడం లక్ష్మణ స్వామి గబగబా నేనేమండి అని చెప్తాడేమో అని ఆగాదు, చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఇతను ఎవరో తెలుసునా, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష సత్యమేవం ప్రభాషితు. ఇలా మాట్లాడాలి అంటే ఋగ్వేదమంతా బాగా చదివితే తప్ప ఇలా మాట్లాడలేదు, యజుర్వేదం అంతా బాగా అధ్యయనం చేస్తే తప్ప ఇలా మాట్లాడలేదు, సామవేదం బాగా తెలిస్తే తప్ప ఇలా మాట్లాడలేదు. అంతేకాదయ్యా, నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధా శృతం, వ్యాకరణం మొత్తాన్ని బాగా కింద మీద బాగా అధ్యయనం చేసిన వాడు తప్ప ఇలా మాట్లాడలేడు అని చెప్పారు. ఎంత ఆశ్చర్యం, ఇది మాట్లాడింది ఐదు శ్లోకాలు. ఈ శ్లోకాల్లో ఏ పదాలు ఉన్నాయో మనకేం తెలియదు, మామూలు పదాలు కనిపిస్తాయి. మీరు బలిష్టంగా ఉన్నారు, ధనుసు బాణ ముందు పట్టుకున్నారు, మీరు తులసి మాట ధరించారు, ఋషుల్లా కనిపిస్తుంది, ఇంతే కదా మాటలు. ఈ మాటల్లో రాముడికి కనిపించినటువంటి ఆ వేద సంపత్తిని
హనుమంతుడు ఎంత దాచినా దాగినటువంటి రూపం యొక్క వైభవం ఏమి మనకేం తెలియదు. మళ్ళీ మహర్షులు చెప్పారు, గోవిందరాజు గారు వ్యాఖ్యానం చేయాలి, ఋగ్వేదము ఆహార్య అని చెప్తుంది, యజుర్వేదము ఆంగిక అని చెప్తుంది, సామవేదము స్వరం యొక్క లక్షణాన్ని చెప్తుంది, భక్తశాస్త్రంలో నాట్య శాస్త్రంలో చెప్తాడు భక్త మహాము ఆహార్యం ఋగ్వేద ఋగ్వేద జగ్రాహ పాఠం యజుర్వేద అభినయం సామంతు స్వర సంపత్తి అని చెప్పాడు భరత మహాముని. ఎప్పుడైనా సరే మాట్లాడే తీరులో ఉండే పదముల యొక్క కలయిక నీకు బాగా రావాలంటే ఋగ్వేదాన్ని ఆశ్రయించాలి. ఋగ్వేదాన్ని ఉపాసన చేస్తే పదముల కలయిక తెలుస్తుంది. కాబట్టి భారతంలో భరత శాస్త్రాన్ని రచించేటువంటి ఆ భరత మహాముని ఈ పాఠాన్ని ఋగ్వేదాంత జగ్రాహ పాఠము ఋగ్వేద ఋగ్వేదం పాఠం తీసుకున్నాడు. యజుర్వేదాంత అభినయం యజుర్వేదం నుండి హావభావాలు నాట్యం చూస్తుంటే నా పిల్లలు కొన్ని ముద్దలు పెడతారు, నాట్యం చేస్తుంటారు, ఈ హావభావాలన్నీ యజుర్వేదం చెప్తుంది. ఏ స్వరంలో పాడాలో సామవేదం చెప్తుంది. ఈ మూడు హనుమంతుడు గుర్తించాడు రాముడు అదే సమాచారం. అంటే పదముల కలయిక చూస్తే బాగా అద్భుతమైనటువంటి కలయిక. ఒక పదానికి ఏ పదం వాడాలో ఆ పదం వాడాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తి గొప్ప దానం చేశాడు, దానం చేసే వ్యక్తిని పరిచయం చేస్తూ ఈయన గొప్ప దాతండి గొప్ప ఉదాహరణండి అన్నా తప్ప ఈయన మహాపండితుడండి మహాయోధుడండి గొప్పగా యుద్ధం చేస్తాడంటారు కదా. ఆ సమయంలో ఏం చెప్పాలో అదే కదా చెప్పాలి. దాన్ని ఔచిత్యము అని అంటారు. ఏ పదము చెప్తే అతని యొక్క గుణం బయటకు పడుతుందో, ఇతను దానం చేసిన వాడు అనే దానికి ఏది చెబితే దాన గుణం బయటకు పడుతుందో అలా కూడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు కోరితే. కానీ పదము చిత్యం అంట ఆ పదమును వేయడంలో రాముడు గుర్తించి ఓ ఋగ్వేదానికి అలా చదివేదని చెప్పాడు. మనం మాట్లాడుతుంటే మనకి తెలియకుండా కనురుమ్ములు ఎగురుతాయి, చేతులు ఎగురుతాయి, కాళ్ళు ఎగురుతాయి, మన శరీరం అంతా ఎదురు కదలిక మనకు ఉంటుంది. మనం గమనిస్తూనే ఉంటాం కదా, కొంతమంది మాట్లాడేవాళ్ళు చేతలకి మానే సంబంధం లేకుండా ఆ దేవి ఈ లోకంలోకి వచ్చింది అని అనుకోండి, ఆ దేవి అనుభవించాలి ఈ లోకంలో నిర్మించాలి. కొంతమందికి చేతలకి మాటలకి సంబంధాలు ఉండకుండా మనం టీవీలో చూస్తుంటాం, చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటే అలా చేతలకి మాటలకి సంబంధం తెలియదు. ఆంగికమని కనుబొమ్మల ఎగరవేతలో జాగ్రత్తగా కొన్ని నియమాలు తెలియదు. హనుమంతుడు మాట్లాడుతుంటే అంత గంభీరంగా అంత అందంగా, కొంతమంది మాట్లాడుతుంటే నోరంతా పూర్తిగా విచ్చితే తప్ప మాటలు, కొంతమంది మాట్లాడుతుంటే కనుబొమ్మలు రకరకాల శరీరాలను ఊగితే తప్ప మాటలు. హనుమంతుడు మాట్లాడు ఆంగికాన్ని గుర్తించాడు రాము. ఆ కదలిక చూశాడు, కనుబొమ్మల కదలిక ముక్కుపుటాల అదిరింపు ఆ పెదవులు కలిసినటువంటి కలయిక యొక్క పెదవుల కదలిక యొక్క భావాలు అని గుర్తించి రాముడు యజుర్వేదం అలా చదువుతున్నాడే ఆయన. మాట్లాడేది ఎలా మాట్లాడు, గట్టిగా మాట్లాడితే అది రాక్షస ప్రీతి అవుతుంది, చాలా లోతట్టుగా మాట్లాడితే అది మహర్షుల ప్రీతి అవుతుంది. మధ్యమం స్వరమాస్థాయ మధ్యమస్వరంగా మాట్లాడు, గట్టిగా అనకూడదు. గట్టిగా అరిస్తే సభ్యత అనిపించుకో. ఒక సన్యాసి ఎలా మాట్లాడాలి అంటే గట్టిగా మాట్లాడుకో, ఒక త్రిస్వర స్థానంగా మాట్లాడు. ఆ త్రిస్వర స్థానంగా మాట్లాడేటప్పుడు మనుషులతో మాట్లాడుతూ ఉంటే మానుషం స్వరమాస్థాయ మనిషికి సంబంధించిన మధ్యమ స్వరాన్ని పాటించాలి అని శాస్త్రం. హనుమంతుడు అలా మాట్లాడు, ఆ మధ్యమ స్వరాన్ని గుర్తించి ఆంగికాన్ని గుర్తించి పదాల ఔచిత్యాన్ని గుర్తించి రాముడు చెప్పాడు లక్ష్మణ స్వరంతో జాగ్రత్తగా మాట్లాడాడు. ఇంత మాట్లాడేనా బహు వ్యాహరతానేన నకించిత్ అపశబ్దితం. ఇంత మాట్లాడినా హనుమంతుడు ఒక తప్పు రాలేదంటే సార్ గొప్ప మహాపండితుడు ఇతను, గొప్ప ధీమంతుడు ఇతను, గొప్ప కార్య సాధకుడు ఇతను, ఒక కార్యం కోసం మన దగ్గరికి వచ్చాడు అని రాముడు అనేటప్పటికీ ఒక్కసారిగా వేషాలు తీసి హనుమంతుడు కనిపించాడు. అది రామునికి హనుమంతుడికి ఉండే సంబంధం అలా ప్రారంభమవుతుంది వాల్మీకి రామాయణంలో. అంటే రాముడికి నేను హనుమంతుడు అని చెప్పక మునిపే ఇతను గొప్ప బుద్ధిమంతుడు అని రాముడు సర్టిఫై చేసేటట్లుగా హనుమంతుని యొక్క పాత్ర మనకి రామాయణంలో కనిపిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి పాత్ర హనుమంతుని యొక్క పాత్ర. హనుమంతుని పాత్ర గురించి కొద్దిగా మనం కొంచెం అలా కిష్కిందా కానీ చివరికి వెళితే సంపాతి చెబుతుంది. సంపాతి కథ
హనుమంతుడి యొక్క జీవిత చరిత్ర అంతా చాలా అద్భుతంగా సాగుతుంది. హనుమంతుడు ఎవరికి పుట్టాడు, ఎవరి కుమారుడు, అంజనాది గర్భంలో పుట్టాడు, రుద్రవీణ సముద్రుడు, వాయుల ప్రచోదకుడు, ఇవన్నీ చెప్పడానికి చాలా కథలు మనకు తెలుసు కాబట్టి కథలు చెప్పుకోని అంశాలు. హనుమంతుడు కిష్కింధాకాండ చివరిలో సుందరకాండలో తాను ఎగిరి సీతమ్మ తల్లిని సేవించబోయే ఉలుపు ఈ వానరులంతా కలిసి ఒక పర్వతాన్ని ఎక్కి సువేల వింధ్య పర్వతాన్ని ఎక్కి అక్కడికే చూశారు. సముద్రం దాకా వచ్చేసారు వాళ్ళు. వింధ్య పర్వతాన్ని ఎక్కారు. అప్పటికే చాలా టైం అయిపోయింది. ఒక మాసం గడిచిన తర్వాత మీరు కనుక సీతమ్మ లేకుండా వస్తే మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు సుగ్రీవుడు. సీతమ్మ కనిపించల, మాసం దాటిపోయింది. స్వయంప్రభ గుహలోనే చాలా కాలం గడిచిపోయింది. వీళ్ళు వింధ్య పర్వతం ఎక్కారు. ఇంకా ఆహ్లాదం లేదు. సీతమ్మను చూచే అవకాశం మనకి లేదు. సీతమ్మ జాడ చెప్పేవారు కూడా ఎవరు లేదు. కాబట్టి మనంతా ప్రాయోగం వేసించేద్దాము అనుకుంటూ ఎవరికి వారు ఆ పర్వత సాధువుల్లో పడుకుని ప్రాయోగం వేసుకుంటే ఏ ఆహారము ఏ నీరు ఉంటకుండా తమకి తాముగా అంతరించారు. అలా పడుకోవడానికి దర్భ పడుచుకున్నారు. అంతా కూడా పడుకోవడం ప్రారంభించారు. పడుకుంటూ అంగదుడు మాట్లాడుతున్నాడు. తమాష ఏంటిది, ఎక్కడి వాళ్ళు ఎక్కడ ఉంచారు? రామచంద్ర ప్రభు అంత గొప్పవాడు, తండ్రి మాటమైన అడవికి రావడం ఏంటి? అడవికి వచ్చిన తర్వాత శూర్పణఖ కలవడం ఏమిటి? శూర్పణఖ ద్వారా రాముడికి రాజుడికి శత్రుత్వం కలవడం దేనికి? రావణాసుడు సీతమ్మను అపహరించడం దేనికి? ఆ అపహరించిన సమయంలో జటాయు అనేటువంటి పక్షి రాముడికి సహకరించడం ఏమిటి? ఇలా మాట్లాడుకుంటున్నారు కదా. ఈ లోపుగా ఎప్పుడైతే మీరు కింద అలా ప్రాయోపవేశం చేస్తున్నారో అక్కడ సంపాతిన పెద్ద పక్షి. సంపాతికి రెక్కలు లేవు, కాలిపోయి రెక్కలు లేని పక్షి దేక్కుంటూ చూచింది. బ్రహ్మాండంగా కనిపించింది. ఆహారం తన కళ్ళ ముందు కూర్చున్నట్టుగా కనిపించింది. అబ్బా నేను అంత అదృష్టవంతురాలని, ఎక్కడికో వెళ్ళి దేక్కుంటూ వెళ్ళి ఆహారం సంపాదించే అవకాశం లేకుండా బ్రహ్మదేవుడు హాయిగా నా ముందే ఇంత ఆహారాన్ని పెట్టాడు అనుకుంటూ అది వీళ్ళందరూ సంహరించడానికి రాబోయే సమయంలో అంగదులు మాట్లాడే మాట రెండు కలిసి తమాషా మాట్లాడుతూ జటాయువు లాంటి పక్షి రాముడికి సహకరించి సీతమ్మను అపహరించే రావణాసుడితో పోరాడి యుద్ధాతిథ్యం ప్రదాస్యామి యావత్ ప్రాణం నిశాచర. రావణాసుడు చెప్పింది జటాయువు, నా కంఠంలో ప్రాణాలు ఉన్నంత వరకు నీకు యుద్ధ ఆతిథ్యాన్ని ఇస్తాను అంటే విందిస్తానంటూ అంత అద్భుతంగా పోరాడు. అలాంటి జటాయువు అలా రాముని కార్యంలో చనిపోవడం ఏమిటి, ఈ పక్షి మండ తిరడానికి రావడం ఏమిటి, ఒక పక్షి రాముడికి సహకరించింది, ఒక పక్షి మన సంపేస్తోంది అన్నాడు అందరూ. ఆ మాటల్లో జటాయువు గురించి వినగానే హా ఈ జటాయువు ఎలా చేస్తున్నా అడిగింది సంపత్తి. ఇంత అందంగా వాల్మీకి కథని కలిపాడు. జటాయువు మీకు ఎలా తెలుసు అని, జటాయువు ఒక పక్షి దండకారణ్యంలో ఉన్నది అని చెప్పాడు. ఆ జటాయువు నా తమ్ముడయ్యా, మీకు జటాయువు ఎలా తెలుసు, ఎలా ఎలా మరణించిందో చెప్పండి అని పాపం కథ అంతా చెప్పారు. చెప్పాక ఈ సంపాతి తన కథ చెప్పడం ప్రారంభించింది. ఇక్కడే హనుమంతుని యొక్క చరిత్ర మనకు అద్భుతంగా తెలుసు. ఇది రామాయణంలో మనకు కనిపించదు. పురాణాంతరంలో ఉమామహేశ్వర ఉమా సంహితలోనూ పద్మపురాణంలోనూ కనిపిస్తుంది. సంపాతి చెబుతూ మీ ఇద్దరు అన్నదమ్ములు అయ్యా, నా పేరు సంపాతి, నీ అన్నగారిని, నా తమ్ముడు చెట్టారు. మీ ఇద్దరు ఒకసారి కైలాసానికి వెళ్ళారు, పరమశివుణ్ణి సేవిద్దామని వెళ్ళారు. పరమశివుణ్ణి సేవించారు. సేవించే సమయంలో ఆ పరమశివుని యొక్క కైలాసంలో అందరూ కూడా హరహర మహాదేవ శంభో శంకర అనేటువంటి ఆ వినాదం మాని రామరామ రామరామ అంటున్న శబ్దం పంపింది. రామరామ ఎందుకు అంటున్నారు కైలాసంలో, రామరామ నామం ఏమి హరహరాని వినాలి కదా అని పెంచింది వారికి. వింటే కైలాసం శివుడు దాకా వెళ్ళారు. శివుడు ఆ సమయంలో మహర్షులకు ఒక రహస్యాన్ని చెబుతుంది. ఏమిట రహస్యం తెలుసిన, భగవంతుడు ఈ లోకంలో మానవ లోకంలో రాముడిగా పుట్టబోతున్నాడు. దేవతలంతా కూడా తమ తమ రూప తమ తమ మనుషులతో వానరుడు పుట్టించబోతున్నారు. నేను కూడా భూలోకానికి రామసేవగా వెళ్ళబోతున్నాను అని చెప్పాడు పరమశివుడు. మహర్షులకి ఆశ్చర్యం కలిగింది, పరమశివుడు మళ్ళీ ఈ లోకంలోకి వస్తాడా? వస్తే ఏ రూపంలో రాముడికి సేవ చేసుకుంటాడు? ఆయన చెప్పాడు, వాయుదేవుని వల్ల అంజనా గర్భ సంపూర్ణుడని నేను హనుమంతుడనే పుడతాను. ఇది దేవరహస్యం.
ఇదెవరికి చెప్పకండి అంటూ మహర్షులకి చెప్తున్నాడు కైలాసంలో పరమశివుడు. ఈ రెండు విన్నాయి పక్షులు చాలా ఆనందం కలిగి. దేవరహస్యం కదా, ఎవరికి చెప్పకూడదు. ఒక రహస్యం వింటే ఎవరికి చెప్పకూడదంటే ఆగుతుంది మన గుండెలు ఆగదు. చాలా ఒక పెద్ద ఒక బరువులాగ లోపల ఒక బిగపట్టుకున్నా ఆగనట్టుగా ఉంటుంది. ఒక మంచి వార్త విన్నాం అనుకోండి, పెద్ద చెప్పకపోతే అని తోచదు కదా. ఒక తమాషా కథ చెప్తూ ఉంటాడు. ఒక రాజుగారికి చెవులు మనలా ఉండేవి, ఇట్లా పైకి ఇలా ఉండేవి, గాడిద చెవులుగా ఉండేవి. గార్ధభకరుడు అని పేరు పెట్టి గాడిద చెవులుగా ఉండే చెవులు అందరూ ఎక్కిరిస్తారేమో అని తలపాగా చుట్టుకునేవాడు. ఆ పదహీన స్వామి కథను బాగా చెప్పాడు. తలపాగా చుట్టుకునేవాడు, తలపాగా సగం చెవులు పూసేటట్లుగా కట్టుకునేవాడు. పైకి కదా చెవులు ఉన్నాయి, ఆ గాడిద చెవులుగా పైకి లేచింది ఎవరైనా చూసి చూడకూడదు, చూస్తే ఎక్కిరిస్తారని ఆ సగం తలపాగా కట్టుకుని క్షవరం చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చెవులు తలపాగా తీయకులోయి అంటూ ఉండేవాడు. ఆ మంగళవారు ఒకనాడు మంగళవారు పాపం జాగ్రత్తగానే చేసేవాడు. ఇంటి మంగళే పాపం, రాజుగారి మంగళే. ఆ నాపితుడు క్షవరం చేస్తూ పొరపాటుగా తలపాగా పైకి ఎత్తేటప్పటికీ చెవి పైకి టక్కని నిలదొక్కున్నట్టుగా వచ్చింది. ఆశ్చర్యపోయాడు ఆ మంగళవారు. రాజుగారి చెవులు గాడిద చెవులు అను మనసు అది కొంచెం పైకి వచ్చేస్తుంది కదా, లోపల ఆగదు కదా మాట విన్నాడు రాజుగారు. చూసావా? చూశాను. ఎలాకన్నా చెప్పావో తల తీసేస్తాను జాగ్రత్త అన్నాడు రాజుగారు. ఇంకేం చెప్పాడు? బిగపట్టుకున్నాను బిగపట్టుకుంటాను, ఎవరికి చెప్పకపోతే ఆగేటట్టుగా లేదు. మరి భార్యకి చెబుతామన్నా భార్యకి కూడా చెప్తే స్త్రీ నోట మాట ఆగదని కదా ధర్మశాపం ఇచ్చాడు. ఎప్పుడు అది నిజమో అవుతుందో పక్కన పెట్టి నువ్వు పెళ్ళాయి కూడా చెప్పకూడదు. పెళ్ళాయికి చెప్పినా ప్రమాదమే, ఎవరికి చెప్పకపోతే ఈ లోపల ఉండే దుఃఖ తీరేటట్లుగా లేదని. ఆ మంగళవాడు చివరం పుడితే గబగబా అడవిలోకి పరిగెత్తి ఒక వెదురు చెట్ల పొద ఉంటే ఆ పొద వెదురు చెట్టు బాగా బలంగా ఉంటాయి కదా, దట్టంగా ఉంటాయి కదా, అందులో కనుక గట్టిగా పలికినా పైకి శబ్దం రాదని లోపలికి నోరు పెట్టి రాజుగారి చెవులు గాడిద చెవులు ఒకటి గట్టిగా చెప్పాయ్యా అడుగుబ్బరం తీరిందిరా బాబు ఒకటి ఇటు వచ్చేసింది. వస్తే ఆ వైపుగా ఉండే ఒక గొల్లవాడు అటు వెడుతూ వెడుతూ ఆ పొలంలో నుంచి ఒక వెదురు కొమ్ము కట్ చేశాడు. కట్ చేసి బాబు గొల్లవాడికి ఫ్రూట్ పైకుంటారు కదా, ఆ వెదురు కొమ్ము కట్ చేసి జాగ్రత్తగా దాన్ని ఒక మురళిలాగా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేశాడు. నాకు ఇన్ని హోల్స్ ఉందా మోసు పెట్టుకున్నాడు వాడు తయారు చేసుకున్నాడు. చక్కగా తయారు చేసుకుని ఒకసారి ఉప్పు అనేటప్పటికీ అందులోంచి రాజుగారి చెవులు గాడిద చెవులు వచ్చి ఈ వ్యక్తికి ఆశ్చర్యం. అది నేను చేసుకున్నటువంటి నువ్వులో నుంచి రాగాలు పొందుతోంది, నేను పలకండానే అని ఎప్పుడైనా ఒక వింత వస్తువు కనుక దొరికితే రాజుగారికి ఇచ్చేది అది ఎప్పుడు నీవో. ఒక మనకి ఒక లంకి మీద దొరికాయనుకోండి ప్రభుత్వం కథ చెప్పారు, ఒక అద్భుతమైనటువంటి ఒక ఏదైనా వస్తువు దొరికింది అనుకోండి రాజుగారికి ఇవ్వాలి నియమం కదా. ఆమె గొలబడి గొప్ప పరిస్థితి ఆ వేడు తీసుకెళ్ళి రాజుగారు రాజుగారు ఒక అద్భుతమైనటువంటి వేడు దొరికింది నాకు వివరించాడు. ఏమిటో వేడుగా ప్రత్యేకత, వేడుకు మనం పలక్కండానే రాగాలు తీస్తుంది అని మంచి పెద్ద సభ సభలో రాజుగారు ఉన్నారు. ఈ గొల్లవాడు వెళ్ళాడు, ఈ వేడు వాయించు అని అడిగాడు రాజుగారు చెవులు గాడి చెవులు అంటూ వస్తున్నారు అంటూ కథ చెప్పి ఆగదయ్యా మనస్సులో ఏదైనా ఒక రహస్యం ఉంటే ఆగుతుందా? ఆగదు. కాబట్టి రహస్యం ఆగకుండా ఉండేటట్లుగా మనకు తయారు చేశాడు బ్రహ్మదేవుడు. ఆ పక్షులకు కూడా ఈ రహస్యం దాగల ఎవరికైనా చెప్పాలి, ఎవరికైనా చెప్పేసి పరమశివుడు మళ్ళీ లోకంలో పుట్టబోతున్నాడు హనుమంతుడిలా అని చెప్పాలని ఆ దుఃఖ తీరక రెండు పక్షులు కూడా తమ వంశ మూల పురుషుడు అరుణుడు అంటారు. సూర్య భగవానుడి యొక్క సారథిగా ఉండేవాడు అమూరుడు అని అరుణ అని పేరు. సూర్యోదయానికి ముందు మనం అరుణోదయం అని అంటామే, ఆయన రాకని అరుణోదయం అని అంటారు. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది రోజు, సూర్యోదయాత్ తిథి ప్రారంభమవుతుంది. సూర్యోదయానికి ముందుండే తిథి అరుణ తిథి, ఉషకాల తిథి అని చాలా పవిత్రమైనటువంటి రోజు సమయం. అలాగే అరుణుడే ఈ వంశ మూల పురుషుడు. ఈ పక్షులకి ముత్తాత 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 గారు అరుణుడు. అక్కడికి వెళ్ళి ఎవరికో చెప్తే ప్రమాదం, కానీ ఆయనకి చెప్తే అక్కడే ఉంటాడు కాబట్టి అక్కడికి దిగడు కాబట్టి ఎవరికి చెప్పండి అని వారి వంశ మూల పురుషుడికి చెప్పాలి అనిపించింది. రెండు పక్షులకి ఈ రెండు కూడా కైలాసశిఖరం పరమశివుని దర్శనం చేసుకున్నాయి. బయటకు వచ్చి ఆ సూర్యభగవాడు యొక్క సూర్యోదయం అవుతుంది. అప్పటిదాకా తెల్లవాసం దర్శనం చేసుకున్నాయి. సూర్యోదయం అవుతూ ఉంటే ఈ సంపాతి అన్నది మనం పోటీ పెట్టుకుందామా? పోటీ పెట్టుకోవాలన్న ముందు నేను తమ్ముడు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను, మన తాతగారికి చెప్పి ఉంచేస్తాను, నేను వస్తాను అని చెప్పాను.
నువ్వు నాతో ఎగరలేవుగా, సూర్య భగవాను దాకా వెళ్ళాలంటే దానికి పెద్ద స్టామినా కావాలి, పెద్ద పరాక్రమం కావాలి, చిన్నపిల్లాడిని కదా నువ్వు ఊరుకోవాలి. అమ్మ ఒకసారిగా అహం దెబ్బతిని నీకు నాకు పోటీ పెట్టుకున్నాను తప్ప ఎవరు గెలిస్తే వాళ్ళు పెడదాం, ఇద్దరం పెడదాం, ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ మాటా మాట పెరిగి కైలాస శిఖరేరన్నీ మనం వాల్మీకి చెప్పాడు. మహర్షిణా మహర్షుల ముందు వీళ్ళు పణ అని గుర్తించారు. ఇక్కడ పద్యం పెట్టుకున్నారు. ఏమిటా పద్యం? మనం పెడదాం, ఎవరైతే ముందు వెళ్ళి అరుణుడికి ఈ విషయం చెబుతారో వాడు గెలిచినట్టు లెక్క, ఓడిన వాడు జీవితాంతం దాస్యం చేయాలి అని పందెం పెట్టుకుని ఎగిరారు. ఇదంతా వాల్మీకి చెప్పదా, ఒక పందెం పెట్టుకుని సంపాతి జటాయుపు ఎగిరారు అని చెప్పారు. వీళ్ళు ఎగిరారు, ఎగురుతున్నామండి మీ ఇద్దరు కూడా సంపాతి చెప్తూ అంగరాజులు అందరితో చెప్తూ వస్తుంటే వెళ్తున్నాము. వెళుతుంటే ఒకసారి సూర్యుని యొక్క తేజస్సు ఉగ్రరూపం దాల్చింది. నాకంటే చాలా ఉత్సాహంగా నా తప్పుడు ముందు వెళ్ళిపోయాడు. ఆ ఉత్సాహానికి ఆ ప్రచండ భాస్కరుడు యొక్క వేడిని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయే సమయంలో నా తమ్ముడిని కాపాడుకోవడానికి రెక్కలు నేను చచ్చాను, రెక్కలు కాలిపోయాయి, రెక్కలు కాని నేను విద్య పర్వతం మీద పడ్డాను. నా తమ్ముడు బహుశా జనస్థానంలో పడి ఉంటాడని గుర్తించాను. వాడికి పైనుంచి కూడా చూడగలిగేటువంటి యోగ్యత ఉంటుంది, చాలా దూరాన్ని చూడగలుగుతుంది కదా, అక్కడ పడి ఉంటాడని గుర్తించాను. నా లెక్కలు లేకపోవడం చేత నేను తమ్ముడిని కలిసే అవకాశం లభించలేదు. అలా అయిపోయింది. ఆ తర్వాత నేను దేవుకుంటూ దేవుకుంటూ ఈ విద్య పర్వతం మీద సొమ్మసిల్లి పడిపోయిన తర్వాత ఇక్కడికి ఒక మహర్షి ఆశ్రమం దగ్గరలో ఉన్నది అని పూర్వకాలంలోని చూసిన గుర్తు ఉండి ఆ మహర్షి ఆశ్రమానికి ఉండే అది విశాఖర మహర్షి యొక్క ఆశ్రమం. ఇది వారు మీకు చెప్పాడు. విశాఖర మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. చాలా గొప్ప మహర్షి ఆయన. ఆయన చుట్టూ ఈ పక్క సింహం ఉంటుంది, ఈ పక్క లేడి ఉంటుంది. పరస్పర శత్రువులుగా ఉండే జంతువులంతా ఆయన వెంట కన్న బిడ్డల్లాగా నడుస్తూ ఉంటాయి. అంత గొప్ప మహర్షి ఆ మహర్షి అని ఆ మహర్షిని వర్ణించి మహర్షి దగ్గర అడితే మహర్షి చూచాడు. చూచి నువ్వు సంపాదం కదూ, నీ తమ్ముడు జటాయుడు అని అడిగాడు. చెప్పాడు, ఓహో అలాగా, నాకు రెక్కలు కావాలి అని అడిగింది. నీకు రెక్కలు ఇప్పుడే ఇవ్వగలరు, కానీ ఇవ్వను. రాముడు వస్తాడు ఈ ఆశ్రమానికి, ఈ ప్రాంతానికి రామచంద్ర ప్రభు యొక్క దూతలు వస్తారు. రాముడి యొక్క కార్యం ఉంటున్నది. ఆ దూతలు వచ్చినప్పుడు వాళ్ళకి సీతను రావణాసుడు అపహరిస్తాడు. ఆ అపహరించే సందర్భాన్ని నీవు వారికి వార్త జారవేయాలి. అప్పటిదాకా ఉండాలి కదా, నీకు రెక్కలిస్తే తక్కువలు ఎగిరిపోతున్నావు, తెలియదా ఏంటి, నీకు రెక్కలు ఇవ్వను అంటే నీవే చెప్పచ్చు కదా అంటే నేను ఉండదు. రామచంద్ర ప్రభువుని సేవించాలంటే ఈ దేహంతో సేవించకూడదు, నేను తపోమయ శరీరంతో సేవిస్తాను. నేను వెళ్ళిపోతున్నాను, ఈరోజే నేను పైకి ఆ దివ్యమైన దేహాన్ని పొందుతున్నాను. నీవు ఉండి వానరుడికి ఈ వార్తని చెప్పాలి, ఈ చెప్పిన తరువాత నీకు లెక్కలు వస్తాయి, అప్పుడు నువ్వు ఎదురుదుగా అని చెప్పాడు. బహుశా నేను మాట్లాడుకుంటూ ఉంటే రాముడు గురించి మాట్లాడుకుంటున్నాను కదా, సీతను అపహరించారని తెలుసుకోవడం కోసమే కదా నేను చూచాను సీతని. ఇలాగ ఒక రాక్షసుని పట్టుకుని తీసుకుని వెళ్తున్నాడు. వాడి పేరు తెలియదు. నాకు తర్వాత మా అబ్బాయి చెప్పాడు, సుకేతుడని ఆహారం తీసుకురావడానికి వెళ్ళినటువంటి ఆ సుకేతుడు చెప్పాడు, రావణాసుడు సీతను అపహరించాడు, లంకలోనే దాచాడు, ఎక్కడా లేదు, సీతను లంకలో ఉన్నది, నీకు తప్పనిసరిగా విజయం లభిస్తుంది, ఈ కార్యాన్ని మీలో ఒకడు సాధిస్తాడు. ఎవరో తెలుసిన దూరంగా ఉన్న హనుమంతుడు. కారణం పరమశివుని యొక్క అవతారమని తనకి తెలుసు, తాను గుర్తించి హనుమంతుడి గురించి చెప్పాలి, హనుమంతుడిని చూపించి జ్ఞాపకదారులంతా కూడా హనుమంతుడు ప్రార్థన చేశారు, హనుమంతుడు ఎగిరాడు, సీతమ్మను చూచాడు, వచ్చాడు. ఇంత కథ మనకి పద్మపురాణంలో మనకి ఉమా సంహితలో చెప్తుంది. ఈ రకంగా ఒక్కొక్క దేవత ఒక్కొక్కలా ఆవిర్భవిస్తే ఈ లోకంలో బ్రహ్మదేవుని యొక్క అంశతో బ్రహ్మవంతుడు ఆవిర్భవిస్తే పరమశివుడు రామచంద్ర ప్రభు యొక్క రామనామాన్ని నిత్యము జపించే పరమాత్మ ఈ లోకంలో హనుమంతుడే ఉంటాడు. అది హనుమంతుడి యొక్క గొప్పతనం అంటూ హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని సంపాతి చెబుతుంది. సంపాతి మనకి రామాయణంలో చెప్పదు, ఇతర పురాణములలో వేదవ్యాస మహర్షి రహస్యాన్ని మనకి చెబుతాడు. అంత గొప్పవాడు హనుమంతుడు. సాక్షాత్తుగా నిత్యము జపించే రామచంద్ర ప్రభు యొక్క ధ్యానంలో ఉండేటువంటి పరమశివుడు ఈ లోకంలో హనుమంతుడై పుట్టాడు. ఇది హనుమంతుడి యొక్క అలాంటి పరమశివునితో అలాంటి హనుమంతుడితో రాముడికి సంగతి ఏర్పడుట ఒక అద్భుతమైనటువంటి కలయికగా వాల్మీకి ఆనందిస్తూ హనుమతా సంగతో వానరేణ హా అంటూ ఆనందించి
విషయమయ్య. ఇది హనుమంతునితో రాముడికి కలిగిన సంగమానికి ఉండే గొప్పతనం. ఆ తర్వాత హనుమంతుడు వెళ్ళాడు, లంకకి వెళ్ళాడు, సీతమ్మను చూచాడు. చూచిన హనుమంతుని యొక్క పాత్ర, హనుమంతుని యొక్క వైభవం మనకి అణువణువు మనకు కనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు నీ ఒక్కడికే వెళ్ళగలము, ఈ లోకంలో ఎవరికి శక్తి లేదయ్యా. జాంబవంతుడు చెప్పాడు, నేను లంక సముద్రాన్ని దాటగలను, కానీ మళ్ళీ తిరిగి రాగలను నేను తెలియదు. జాంబవంతుడు చెప్పాడు, అంగదులు వెడతానంటే ఏమో నేను వెడతాను, తిరిగి రాగలను అనుకుంటున్నాను, కాయం సాధిస్తాను సాధించను అంటే నేను వెడకలేదయ్యా అంటూ ఎవరికి వారు సముద్రాన్ని దాటే ప్రయత్నం చేస్తే ఒక హనుమంతుడే వెళ్ళాడు. ఆ వెళ్ళే హనుమంతుడు తన మహేంద్ర పర్వతాన్ని ఒకసారి మహేంద్ర పర్వతాత్ ఉత్పృత్య హనుమాన్ బలి ఎగిరే ముందు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. యథా రాఘవ నిర్ముక్త శర శ్వసన విక్రమ గచ్చేతు తద్వతు గమిష్యామి లంకాం రావణ భారతం. ఇది హనుమంతుడు యొక్క ప్రతిజ్ఞ. రాముడు విడిచిపెట్టిన బాణంలా వెళతారు, లంకను చేరుతారు, సీతమ్మను చూస్తారు, కార్యం సాధించి వస్తారు. ఇది హనుమంతుడు చెప్పిన ప్రతిజ్ఞ. రాముడి యొక్క బాణంలా అని ఒక పదం చాలు కదా. రాముడి బాణం ఎప్పుడూ కూడా లక్ష్యాన్ని ఛేదించే వస్తుంది తప్ప లక్ష్యానికి భంగపడి ఎప్పుడు వాళ్ళు రాముడి యొక్క బాణం రాదే. అలా అధా రాఘవ నిర్ముక్త వచ్చేత్ రాముడు విడిచిన బాణం వలె వెడతా అని చెప్పిన హనుమంతుడు వెడుతున్నాడు. వెడుతుంటే సముద్ర మధ్యలో మైలాపురం నుంచి నిజంగా మైలాపురం ఏం చెప్పాడు, విశ్రమ్యత నా సాధువులో కాసు కొంచెం సేపు రిలాక్స్గా అయ్యాను. ఒక పెద్ద నదిని ఒక పెద్ద ఒక కాలువ దాటాలనుకోండి, మధ్యలో చిన్న రాయి కనిపిస్తే మనం గవ్వ రాతి మీద దూకి మళ్ళీ ఆ రాతి మీద నుంచి ఒడ్డు మీద దూకుతాం కదా. ఒక కొంచెం మనకి ఆ కాలువో లేకపోతే ఆ మడుగో దాటడానికి వీరుగా ఒక రాతిని ఉపయోగించుకుంటారు కదా, అలా ఉపయోగించుకోవయ్యా. 100 యోజనాలు సముద్రం దాటాలంటే కష్టం, మధ్యలో వచ్చాను, నా మీద ఒకసారి విశ్రమించు, ఒక 5 నిమిషాలు మరి విడుదల కానీ అన్నాడు మైనాకు. నిజంగా విశ్రమించవచ్చు కదా. చేసిన ప్రతిజ్ఞ భంగం కలగకూడదని రాముడి బాణం కన్నా ఆగుతుందా, ఆగదు కదా. రాముడి బాణంలా బయలుదేరాడు కాబట్టి హనుమ నేను ఆగకూడదయ్యా, జాతే కార్యకాలోనే అహశ్చాప్యతివర్తతే, నేను ఆగకూడదు. ప్రతిజ్ఞాచమయా దత్త స్థాతవ్య విధానంతరే, నేను ఎక్కడా ఆగనని ప్రతిజ్ఞ చేశాను మానవుల దగ్గర అని అంటాడు. ఏం ప్రతిజ్ఞ చేశాను, ప్రతిజ్ఞ ప్రత్యేకంగా చేయలా, రాముడి బాణంలా వెళతా అన్నాడు. రాముడి బాణం ఆగదు కదా, నేను ఆగకూడదు అంటూ చేయి కృషించుతాను. అంటే హనుమంతుడి యొక్క బుద్ధిమత్వం అక్కడి నుంచే మనకు తెలుసు. రాముడి బాణంలా వెళతాన్ని ప్రతిజ్ఞ చేసి ఆగకుండా తాను లంకకి దూపుతాడు. లంకకు వెళ్ళాడు. సీత నిజానికి సీతను గుర్తించడం అంత కష్టం, లంకలో అంతా రాక్షసస్త్రీ అనుకో, పెద్ద పెద్ద ముక్కులు పెద్ద కన్నడ భయంకరంగా ఏదో ఇంకో జాతి వాళ్ళలో ఉన్నానంటే సీతమ్మ ప్రత్యేకంగా గుర్తించవచ్చు. కానీ రావణాసుడు కొన్ని వేల మంది గంధర్వశ్రీలని వేల మంది దేవతాశ్రీని చెరబెట్టాడు. వాళ్ళంతా లంకలో ఉన్నారు, అంతమంది వేల మంది ఆడవాళ్ళలో సీతమ్మను గుర్తించడం అంత కష్టం. ఫోటో ఇస్తే గుర్తిస్తాం, ఏదైనా ఆడవాడు చెప్తే గుర్తిస్తాం, సీతమ్మ ఏ ఆడవాడు చెప్తాడు రాముడు, ఏం గుర్తించే అవకాశం లేదు కదా. అంతమంది అన్ని వేల మంది స్త్రీమూర్తులలో సీతమ్మను గుర్తించడం అంటే ఎంత బుద్ధి వైశద్యం ఉన్నారే ఆలోచన కదా, ఎంత కష్టం. అలాగా హనుమంతుడు దూకి అక్కడ ఉండే స్త్రీలను గుర్తించి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆహార్యము, వాళ్ళ నిల్చున్న తీరు, వాళ్ళ మాట్లాడే తీరు అన్నీ గుర్తించి ఇది కాదు సీతమ్మ సా ఇది కాదు సీతమ్మ అనుకుంటూ అందరినీ కాదు సీత కాదు. ఎందుకంటే సీతమ్మ రాముడి ఇల్ల, రాముడు ఎలా ఉన్నాడు తాను చూచాడు, రాముడి యొక్క ప్రవర్తన తనకు తెలుసు. అంత ప్రవర్తన కలిగిన రాముడు ఒక స్త్రీమూర్తి కోసం, ఒక రాజుగారు ఒక స్త్రీమూర్తి ఏమి చూస్తారు, ఎంతో మంది వివాహాలు చూసిన అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ స్త్రీమూర్తి కోసం రాముడు పరితపిస్తున్నాడంటే రాముడికి మించిన సత్ప్రవర్తన ఆమె దగ్గర ఉంటేనే సిద్ధమవుతుంది హనుమంతుడి యొక్క బుద్ధి వేసింది. చూచాడు ఎవరూ కాదనుకున్నాడు. ఒక లంకలో రావణాసురు అంతఃపురంలో రావణాసురి పక్కకి కొంచెం పక్కగా ఒక ఆవిడ పడుతుంది, చాలా గొప్ప స్త్రీమూర్తి, చాలా బాగుంది ఆవిడ తిరిగిన తీరు, అక్కడ ఉండేటువంటి ఆవిడ కదలికలు, చుట్టూ ఉండే వస్తువులు చూచి ఈవిడే సీతేమో అనుకున్నాడు. పడుకుంది మండోదండి చూచాడు. ఆ స్ఫోటయామాసం చుచుంబపుచ్చం నంద చిక్రీడ జగౌ జగాద స్తంభానలోహం నిపపాత భూమౌ నిదర్శయం స్వాం ప్రకృతి కపీనాం.
ఒకసారి చూచి ఆశ్చర్యపోయి ఉమ్మ సీతమ్మ దొరికింది అంటూ తన భుజాలు కొట్టుకుని తోకని ముద్దు పెట్టుకుని ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ఓ తెరగద చూసుకుంది తోకని ముద్దు పెట్టుకున్నాడు స్తంభం ఎక్కాడు దూకాడు మళ్ళీ దూకాడు మళ్ళీ ఎక్కాడు మళ్ళీ దూకాడు ఒక్కసారి దూకిన వాడు ఒకసారి ఆగిపోయి ఎంత మొక్కుండి సీత లా ఉన్నది చాలా అందగత్తె ఈ చుట్టూ ఉండే పరికరాలన్నీ కూడా చాలా సంప్రదాయబద్ధంగా ఉన్నాయి కానీ సీత పడుకుంటుందా నిద్రపోతుందా రాముని విడిచి సీత విశ్రాంతిని పొందుతుందా కాదు సీత కాదు అని గుర్తించగలిగిన వెంటనే నైలేదేశం అంటానే వెంటనే కాదు ఇవి సీత కాదు నిశ్చయించుకున్నాడు అంటే ఇలాగా రాముని కథలో ఒక్కొక్క హనుమంతుని యొక్క వెతకడం అన్వేషణంలో ప్రతి అంశాన్ని మన వ్యాఖ్యలు అద్భుతంగా చెప్తారు ప్రతి అంశాన్ని అది ఎక్కడం దిగడం మాట్లాడడం చూడడం గుర్తించడం విభీషణుడు నుంచింది ఎంతసేపు అంటే ఒక 5 నిమిషాలు సార్ విభీషణుడు పూర్తిగా స్కాన్ తీసినట్టుగా ఇతను ఇంత మంచివాడు ఇంత గొప్పవాడు కాబట్టి ఇతను మనం గౌరవించాలి ఇతను మన జట్టులోకి చేర్చుకోవాలి అంటూ రామునికి సలహా ఇచ్చాడు యుద్ధకాండ ప్రారంభంలో అంత గొప్పవాడు హనుమంతుడు అలా వెళ్ళాడు సీతమ్మను చూశాడు ఆనవాలు ఇచ్చాడు సీతమ్మను చూడడానికి ముందు గౌరవాలు దూకేసి నేనే హనుమంతుడిని అంటే ఆడు భయపడు కదా సీతమ్మ భయపడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి సీతమ్మ తనని విశ్వసించాలంటే ఏం చెయ్యాలి ఆ చెట్టుని శుంశుభా వృక్షం మీద చిన్న కోతిలా మారి రామకథని ఆలపించడం ప్రార్థించింది సీతమ్మ తనని విశ్వసించాలంటే రాముని భక్తుణ్ణి అని తెలియాలి రామకథ అంతా చెప్పాలి రావణాసుకి రాముని కథ అంతా తెలియకపోవచ్చు కదా ఒకవేళ తెలిసిన సుగ్రీవుణ్ణి కలిసిన తర్వాత ఉండే సంఘటన రావణాసుకు తెలియకపోవచ్చు కాబట్టి నేను ఒక్కడిని చెప్పగలిగారంటే సీతమ్మ నన్ను హనుమంతుడిగా కన్నా రాముడి భక్తుగా గుర్తించగలిగేటట్లుగా నేను ఉండాలి అంటే రాముడిని కీర్తించాలి అని ప్రారంభించాను ఎలా ప్రారంభించవచ్చు రాముడు చాలా గొప్పవాడు అంటూ ప్రారంభించవచ్చు కదా రామ కమల పత్రాక్ష అంటూ ప్రారంభిస్తాను రాముని గుర్తించాలంటే సీతమ్మ తల్లికి చాలా ఇష్టమైనటువంటి కళ్ళు రామునికి కళ్ళు ఇష్టం చాలా రాముడు చెప్పాడు ఒకసారి కళ్ళని చూసి సీతమ్మ ఎంతో ఆనందిస్తుంది అని కాబట్టి సీతమ్మకి తెలియడానికని రాముడు కమలపత్రాక్షుడు అని మొట్టమొదటి వాక్యం చెప్తాడు సీతమ్మకి ఆశ్చర్యం కలిగింది నాకు ఇష్టమైన పదంతో రాముడిని కీర్తించింది ఎవరా అన్నట్టుగా చూస్తే పైన చిన్న కోతి కళ్ళు మూసుకుని రామకథ అంతా చెప్పిస్తున్నట్టుగా కనిపించింది చాలా ఆనందించింది రాముడి యొక్క సన్నిధి నుంచే వచ్చాడు ఈ దూతాన్ని గుర్తించగలిగింది కానీ మళ్ళీ చిన్న సైతం చూసి ఆనందించింది చూశాడు ఓహోయ్ నమ్మింది అనుకున్నాడు హనుమంతుడు కిందకి దూకాడు దూకి సీతమ్మ దగ్గర రాకపోయేటప్పుడు వస్తున్నాడు యథా యథా ఉపసర్పతి తథా శంకతే పునః ఎప్పుడైతే హనుమంతుడు సీతమ్మ దగ్గర వస్తున్నాడో మళ్ళీ శంక పెరిగిందండి రావణాసురుడే ఇలా మాయావేశంలో ఒక వాణ రూపంలో వచ్చి నన్ను మా విభిన్నానికి రావట్లేదు కదా నన్ను ఏదో ఒక ప్రసన్నం చేసుకుని నన్ను మళ్ళీ లోపరుచుకోవడానికి వీలుగా రామకథను జపిస్తున్నాడేమో అంటూ వెనక్కి ఆ తర్వాత లేదు లేదు నేను దూతని ఇదిగో అంగుళీయకాన్ని ఇచ్చాడు పశ్చరేపు అంగుళీయకం చూడమా రాముని యొక్క అంగుళీయకం గుర్తించింది అంటే ఇలా గుర్తించడంలో కూడా సీతమ్మతో మాట్లాడడానికి ముందు సీతమ్మని చూడాలి అని వ్యాఖ్యాతం రాస్తారు సీతమ్మ యొక్క దర్శనం కావాలంటే ఏం చేయాలి ముందు రామస్తోత్రం చేయాలి రాముడిని కీర్తిస్తేనే సీతమ్మ యొక్క ప్రసన్నత కలుగుతుంది అనేటువంటి సంప్రదాయాన్ని హనుమంతుడు పాటించాడు రాముడిని కీర్తించాడు సీతమ్మ దర్శించగలిగాడు సీతమ్మ ముందు చేరాడు సీతమ్మ యొక్క ప్రసన్నతను పొందాడు అక్కడి నుంచి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత నాకు కథ తెలుసు కదా అశోకవనంతా పాడి చేశాడు అక్కడంతా వచ్చాడు రావణాసుని తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళిన తర్వాత వెళ్ళడానికి తను చేసినటువంటి తమాషాలన్నీ కూడా కనిపిస్తాయి తోకకి నిప్పట్టించాడు తోకకి నిప్పట్టించాలే వార్తను సీతమ్మకి చెప్పారు ఆ రాక్షస స్త్రీలంతా కూడా సీతమ్మ తల్లి ఒక్కసారిగా ఆ నిప్పంతా ఆడిపోవాలి అనుకోవచ్చు ఒకసారి అంతా మళ్ళీ వెలిగిస్తారు కదా అప్పుడు సీతమ్మ చాలా తమాషాగా సీతోభవ హనుమంత ఓ అగ్నిదేవుడా అనిపట్టారట నువ్వు హనుమంతుని తోకకి మాత్రం చల్లగా అవు అని అగ్నిహోత్రం ఆడిపోవాలని కోరుకోవాలి అగ్నిహోత్రం వెలుగుతూనే ఉంది మంట మాత్రం హనుమంతుడికి లేదు సీతోభవ హనుమంత అంటే అర్థం నష్టోభవ హనుమంత అనొచ్చు కదా ఓ అగ్ని నువ్వు ఆడిపో అంటే ఆడిపోయేది కదా సీతమంతుడు ఉండే పాతివర్తి వహి మాట్లాడుతుంది కానీ సీతోభవ హనుమంత అగ్ని వెలుగుతూనే ఉండాలి హనుమంతునికి మాత్రం చల్లగా ఉండాలని కోరుకుందాం ఎంత తెలియదో చూచాడు
వెనకాల చూస్తే చల్లగా ఉంది, నిప్పు పడుతూ హనుమంతుడు చూసి, ఓహో అగ్నిదేవుడికి మా నాన్నగారు ఫ్రెండ్ కదా, వాయుదేవుడికి మిత్రుడు కదా, అందువల్ల చల్లబడ్డాడేమో అనుకుని, కాదు కాదు రామ ప్రభావాశ్చర్యం, రాముడి ప్రభావం వల్లనేమో కాదు కాదు, రాముడికి ఇది తెలియదు కదా, ఇప్పుడు నేను నాకు నిప్పట్టించాను, సీత యొక్క తేజస్సే అని గుర్తించాను, సీతమ్మ తల్లి వల్ల కదా నాకు చల్లబడ్డాడు హనుమంతుడు అనుకుని ఒకసారిగా ఓహో అస్య సంతర్పణం న్యాయం, ఎప్పుడైతే ఒక ఇంటికి ఒక అతిథి వస్తాడో అది ఏదన్నా ఆహారం పెట్టాలి కదా, ఈసారి అగ్నిహోత్రుడిని వెలిగిస్తే తోటంతా ఆహారం కావాలి, అగ్నిహోత్రుడు హనుమంతుడు మొత్తం దహించి వేయాలి కదా, పాపం హనుమ సీతమ్మ తల్లి ఏముంది ఆయన నోటి దగ్గర ఉండేటువంటి ఆహారాన్ని తీసేసింది కదా, నువ్వేం హనుమంతుడికి నష్టం కలిగించడానికి వేయలేదంది కదా, కాబట్టి అగ్నిహోత్రుడికి ఆహారాన్ని ఇవ్వాలి అని అస్య సంతర్పణం న్యాయం, అగ్నిహోత్రుడికి ఆహారం ఇవ్వాలి, ఎలాంటి ఆహారం ఇవ్వాలి, లంకంతా తగిన పెట్టేస్తాను, లంకంతా తగ్గిపేస్తాను మనసులో గురుదేవ స్వామి చెప్తారు, ఎందుకంటే లంక తగిన పెట్టావు చెడ్డపేరు కదా, చూచినమ్మని నా కాల్చి వచ్చిన అని ఎన్ని సమాధానం వాడడం సుందరకాండ చూచినమంటే కాల్చి వచ్చాడు, ఒక నింద పడ్డాడు కదా అంటే కాదు కదయ్య, రాముడు లంకలోకి అడుగు పెట్టే ముందు ఎప్పుడైనా గృహప్రవేశం కావాలనుకోండి, ఒక ఆలయ ప్రవేశం కావాలంటే పర్యవీకరణాలు చేస్తారు తెలుసులు, ఒక ఆలయానికి ముందు దెబ్బలన్నీ కట్టి ఒక పెద్ద గడ్డి కట్టి ఆలయం చుట్టూ తిప్పి అగ్నిహోత్రాన్ని ఇంట్లో అంతా తిప్పి అప్పుడు గృహప్రవేశం చేస్తారు, రాముడు అంతటి వాడు లంకలోకి ప్రవేశించారంటే పర్యవీకరణ చేయొద్దు అంటూ తోకనే దెబ్బకట్టగా భావించి లంక అంతా తిప్పాడు, రాముడు రావడానికి వీరుగా పవిత్రం చేశాడు లంకని అని చెప్తారు, హనుమంతుడి యొక్క ప్రతి చర్యలో ఉండేటువంటి గొప్ప తాత్పర్యాన్ని చెప్తారు పెద్ద, ఆ రకంగా లంకను దహించిన మన సీతమ్మ కలిశాడు, సీతమ్మ కలిసిన తర్వాత నాతో చేయమ్మా ఎందుకు కష్టాలు నీకు, ఒకసారి నా మీద కూర్చొని తీసుకువెళ్ళిపోతాను అని చెప్పాడు హనుమంతుడు, నిజంగా 28 సీతమ్మ తల్లికి 18-19 సంవత్సరాల వయసు, అలాంటి సీతమ్మ తల్లి ఏమనుకోవచ్చు చుట్టూ ఉండే అనాశిక లంబోదరి అని భయంకరమైన లంబకరణ హృదయవచ ఒక పెద్ద చెవులతో పెద్ద పెద్ద ముక్కులతో పెద్ద పెద్ద ఒళ్ళుతో పెద్ద పొట్ట భయంకరాకారుడైనటువంటి రాక్షస స్త్రీలంతా వీళ్ళు ఏడిపిస్తూ ఉంటే మధ్యలో పక్క పరసగా 18 అమ్మాయి ఏమో నేను వస్తా తీసి వెళ్ళిపోతానంటే టక్కన ఎక్కేది ఉంటుంది, కొడుకులాగే చేస్తాను కదా చెప్పింది, నేను రాకూడదు అయ్యా 3 కారణాల వల్ల నీతో రాకూడదు అని చెప్పడానికి ఉందండి, ఇదేదయ్యా పూజ చేసినట్టే నువ్వింతున్నావు నేను ఇంతున్నా నవం పరిభవం కృతం, ఒకసారి అనేసింది ఇదే కదా పూజ చేస్తుందంటే హనుమంతుడు కొత్తగా పెద్ద అవమానించి నవం పరిభవం అంటే కొత్త అవమానం, ఇప్పటిదాకా ఆయన అవమానం పొందగ ఒక్కసారి పెద్ద అవమానాన్ని పొంది నేను ఇంటూ చూడమ్మా అని పెద్దగా ఎదిగాడు, చాలా పెద్ద రూపాన్ని చూపించాడు, నమ్మి దేవుడు మళ్ళీ చిన్న మూర్తిలాగా తను మారాడు, మారిన తర్వాత నువ్వు చాలా గొప్పవాడు అయ్యా నీ పరాక్రమాన్ని మళ్ళీ కరుణారా చూడడానికి అలా అన్నాను చూపించు, కాకపోతే నేను 3 కారణాల వల్ల నిన్ను నేను ముట్టుకోకూడదు, నేను ఎప్పుడు పరాయి పురుషుణ్ణి వామ పాదంతో కూడా స్పృశించను, స్పృశేయం కదా ఎప్పుడు స్పృశించను, ఆనాడు లవణాసుడు ఎందుకు పోయాడంటే అనాథా వివశా సతీ నాకు స్పృహలేదు, ఏదో కోల్పోయి శుభ కోల్పోయినప్పుడు రావణాసుడు నా శిరస్సు నా మెడ రకాలు చేయివేసి నా తొడల రకాలు చేయివేసి ఎందుకు వెళ్ళి రథంలో పడేశారో వాళ్ళకి చెప్పాడు, అప్పుడు ముట్టుకున్నాడేమో నాకు తెలియదు అయ్యా అనాథుడు నేను ఆ సమయంలో కాపాడేవాడు ఎవరూ లేడు, ఇప్పుడు నేను ముట్టుకోవచ్చు నేను ముట్టుకోకూడదు కదా నిన్ను ఎక్కకూడదు, ఒక కారణం పతివ్రతని పరాయి పురుషుడు ముట్టుకోకూడదు ఒక కారణం, రెండవది నిన్ను నేను అభిలోకిస్తే చూసేవాళ్ళు ఓహో ఈమెకి ఈయనే భర్తేమో అనుకుంటే ఎంత తప్పయ్యా, మానసికమైనటువంటి తప్పు అవుతుంది కదా, రెండవ తప్పు నేను అమ్మని చేయకూడదు, మూడవది నువ్వు చాలా మంచివాడు చాలా గొప్పవాడు చాలా పవిత్రంగా తల్లిలా నన్ను చూస్తావు, కానీ ఒకవేళ నీ మీద నేను కూర్చున్నప్పుడు రాక్షసులు యుద్ధానికి వస్తారు, వాళ్ళంతా దుర్మార్గులు కదా మాయోపాయంతో యుద్ధం చేస్తారు తప్ప నేనుగా ఉచితం చేసేవాడు ఎవరు కారయ్యా, వాళ్ళంతా రకరకాల మాయలతో యుద్ధం చేస్తున్నప్పుడు నన్ను నువ్వు కాపాడుకుంటూ వాళ్ళతో యుద్ధం చేయవలసి వస్తుంది, ఏమో చెప్పలేం పొరపాటుగా నన్ను కాపాడలేకపోవచ్చు లేదా నీ కాపాడే సమయానికి నేను జాలి సముద్రంలో పడిపోవచ్చు, నేను సముద్రంలో పడితే రాముడి కార్యం విగ్రహం ఉంటుంది,
ఒకవేళ నిన్ను వాడు కనుక జయిస్తే నన్ను మళ్ళీ ఎక్కడా తెలియనటువంటి ప్రదేశంలో దాచారనుకో, మళ్ళీ ఎవరు చెప్పేవాడు? రామునికి జాడ తెలియదు కదా, ఏ రకంగా చూసినా నేను నీతో రాకూడదు. ఇవన్నీ పక్కన పెట్టేశాను. ఎలా చేయాలి చూసినా రాముడు లేనప్పుడు దొంగతనంగా రావణాసుని అపహరించి వెళితే వాడు దొంగ దుర్మార్గుడు అయ్యి, ఇప్పుడు ఇక్కడ ఉన్న నన్ను దొంగతనంగా నువ్వు తీసుకెళ్ళావు. రాముడు అంతే కదా. కాబట్టి రాముడు రావాలి, జయించాలి. ఈ లంకని తన శరముతో చరేస్తూ సంకులాంకృత్వ మా నయేంద్రి కాకుస్థ సదృశం భవే. రాముడు వచ్చి లంకనంతా శవసంకులం చేసి నన్ను తీసుకుని వెళ్ళడమే రామునికి తగిన పని, రాముని ఇల్లాలుగా నాకు తగిన పని. రాముడు నాకు చెప్పలేదు రమ్మని ఇక్కడ ఉన్నాను, రాముడు వచ్చి తీసుకువెళ్ళాలి అంటూ చెప్పాను. అదే సీతమతను గొప్పతనం. ఇలా ఎలా మాట్లాడగలమ్మా, నీకు నీ ఒక్కదానిమే మనం మాట్లాడగలవు అంటూ మనకు వెళతాను. నేను ఒక్కడే కాదు, నువ్వు నా మీద భరోసా కలగాలి కదా. సీతమ్మకి ఒక హనుమంతుడు ఏం చేయగలడు మళ్ళీ మనం సందేహం. ఇంత సముద్రాన్ని హనుమంతుడు ఒక్కడే దాటగలిగాడు, వాళ్ళంతా ఏమొస్తారు, రాముడు ఎక్కడ వస్తాడు, లక్ష్మణస్వామి ఎక్కడ వస్తారు, నన్ను కాపాడగలరా కాపాడలేరా అనే సందేహాన్ని తీరుస్తూ తను అంటాడు. అమ్మ నేను మొత్తం వానసైన్యం మొత్తంలో చాలా చిన్నవాడిని, ఇది రావణాసుని దగ్గరే చెప్పచ్చు చెప్పకూడదు. రావణాసుని ఆయనకి చెప్పుకోవడం కారణం వేరే ఉంటుంది, సీతమ్మ దగ్గర చెప్పాలి. మత్త ప్రత్యవర కశ్చితు నాస్తి సుగ్రీవ సన్నిధు, నాకంటే చిన్నవాడు ఎవడో లేడమ్మా, నేనే అందరిలో పనికిమాలినవాడిని అంటాను. మనం అందరూ చిన్నవాడు, నేనే వీడిని పంపిద్దాం, పోతే పోయాడు వస్తే వస్తాడని పంపించాను. నన్ను నేనే ఇంత చేసి నీ కన్నుల ముందు నిల్చున్నానంటే నాకంటే గొప్పవాడుగా ఉండే మానవులంతా ఎంత చేయగలదో ఆలోచించు, నీకేం భయం అక్కర్లేదు, రాముడు వస్తాడు నేను కాపాడతాడు అని భరోసా ఇచ్చి నమ్ముతున్నాయి. ఇది ఆ దూతకు ఉండేటువంటి దూతా పండితవాణిన విఘ్నంతి. ఇది కొంతమంది మేము బాగా గొప్ప దూతలు ఉండేవాడంతా కార్యాన్ని పాడేస్తాం. విప్లవం దూతమాసాధ్య తమస్సూర్యోదయేత, ఇలాంటి దూత దొరికితే కార్యం సఫలమవుతుంది. అలా సీతమ్మకి వీడు విశ్వాసాన్ని పెంచాడు, రావణాసుడు భయాన్ని కలిగించాడు. ఒక్కసారిగా ఒక్కడు వచ్చి ఏడుగురు మంత్రి కుమారులని సుమారు 12,000 మంది గొప్ప సైన్యాన్ని అందరూ ఒక్క కోతి వచ్చి నశింపజేసి వెళ్ళిపోయింది అంటే రావణ లంకంతా కాల్చేసింది కదా, ఎంతో బలం బలగమంతా నశించిపోయింది. ఒక్క కోతి ఇంత పని చేస్తే 1,000 కోతులతో రాముడు వస్తే ఏమవుతానో అనే భయాన్ని రావణాసుడు కలిగించాడు. సీతమ్మకు గొప్ప విశ్వాసాన్ని కలిగించాడు. అంటే దూత పని సంపూర్ణంగా చేస్తా మళ్ళీ వెళ్ళింది వస్తున్నాడు. ఇక్కడ మానవులంతా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తాడా అనుకుంటున్నాడు. హనుమంతుడి గర్జన విని ఆ పైనుంచి కనుక మానవులారా నేను హనుమంతుణ్ణి రావణాసుడు లంకలో అన్నాడు అనుకోండి, రావణాసుడు లంకలో అన్న తర్వాత సీతమ్మ నశించిపోయింది అని చెబుతారేమో అని ప్రణామం చేస్తారు అంతా కదా. సీతమ్మ అంటే ఏమైందో అనుకుని ప్రాణాలు ఒక భయంకరమైన వార్త వింటే గుండెలు పగిలిపోవడం. వీరందరికీ సీతను చూడాలి, సీతమ్మని రాముడితో కడపాలని గొప్ప సంకల్పం కలిగిన వారు కావడం చేత ఎలా చెబితే వీళ్ళంతా బాగుంటారు అని ఆ పైనుంచి అనవాలి. ఎంత తెలివైన వాడు ఆ పైనుంచి దృష్ట చూచాను అన్నాడు. ఏ పదం ముందు పెట్టినా అన్నదే భయం కలుగుతుంది. చూచాను అనేటప్పటికీ వాడు ఒక్కసారి ఎగిరాడు, దృష్ట సీత మయ లంక, నేను సీతమ్మ లంకలో చూచాను అని చూచాను సీతను లంకలో అని చెప్పాడు. లంకలో సీతమ్మను చూచానని చెప్పలే, చూచాను సీతను లంకలో. ఏ పదమును చెబితే వీళ్ళ ప్రాణాలు నిలబడతాయో ఆ పదక్రమంలో చెప్పినటువంటి హనుమంతుడి యొక్క పద విన్యాసము ఇక్కడే మనకి తెలుస్తుంటే రాముడు ఎలా గుర్తించాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత అందంగా హనుమంతుడు మాట్లాడతాడు, అలా దిగాడు. తర్వాత హనుమంతుడు సీతమ్మతో ఉండే సంభాషణ అంతా చెప్పేటప్పుడు ఇది తమాషా కాదు, హనుమంతుడి కథలో వానరికి దిగాడు. ఏం జరిగిందో చెప్పవాడు చాలా చాలా ఉత్సాహంగా వెళ్ళంతా నీతే నేను ఒక్కడిని వెళ్ళాను అద్భుతంగా వాడంతా బలహీనలు గొప్పవాడే కారణం వాడంతా కూడా చాలా చిన్న బలహీనలు సునాయాసంగా అనాయాసంగా అందరూ జయించవచ్చుగా, నేను ఒక్కడిని ఇన్ని వేలవతలు కొట్టేశాను, ఒక దెబ్బకి తమ పడిపోయాను, లంకనంతా కాల్చేశాను, వాళ్ళకి భయం కలిగింది, నన్ను ఎదురు లేదామనుకున్నాను, ఏం చేయలేదు అంటూ తన పరాక్రమాన్ని చెప్పాడు. ఎందుకు చెప్పాడు కృష్ణ? వానరులందరికీ ఉత్సాహం కలగడం,
అబ్బో వాడు చాలా చాలా భయంకరంగా బాబు అని చెప్తే వీళ్ళందరూ వెళ్ళగా భయపడతారు కదా. చాలా పనికిమాలి వాళ్ళు వాళ్ళంతా కూడా. అంటే బలంకర్ వాళ్ళు ఏం కారు అంటూ తన కథని తన పరాక్రమాన్ని చెప్పడం ప్రారంభించారు. మనకి ఆ సరగ చూస్తే హనుమంతుడు సుందరబాబు ఉంటాడేనా అనిపిస్తుంది. కానీ ఆ చెప్పడంలో కూడా హనుమంతుడు యొక్క తత్వం అనిపిస్తుంది. హనుమంతు ఈ అంగరాజులందరికీ పరాక్రమోత్సాహాన్ని కలిగించడానికి తన పరాక్రమాన్ని చెబుతాడు. మరి అలాగే చెప్పాలి కదా రాముడి దగ్గర కూడా. ఈ క్రమాన్ని మళ్ళీ వ్యత్యస్తం చేసి రాముడి దగ్గర చెప్తాడు. అది తమాషా. రాముడి వెళ్ళిన తర్వాత మధురా మధురాలాప కిమాహం భావి రాముడు అడిగితే లంకలో ఏం జరిగిందో చాలా అద్భుతంగా చెప్తాడు. ఇక్కడేమో నేను వెళ్ళానా, అసలు పర్వతం వచ్చిందా, దెబ్బ కొట్టాను, పర్వతం ఏమిపోయింది, సొరస వచ్చింది, దాన్ని నశింపజేశాను, సింహిక వచ్చింది, దాన్ని నాశనం, ఇలా చెప్పిన వాడు నేను ఎగిరానండి, లంకలో దిగానండి, సీతను చూచానండి, రాక్షసులందరూ ఉన్నారండి, వాళ్ళందరినీ ఇలా ఇంకా సంహరించాను, వాళ్ళందరి బలం ఇంత ఉన్నది, ఇన్ని వేల మంది రథులు ఉన్నారు, ఇన్ని వేల మంది అతిరథులు ఉన్నారు, ఇన్ని వేల మంది పరాక్రమవంతులు ఉన్నారు, రావణాసుడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముడు మంచివాడు, ఇలా కదంతది. ఎవరి దగ్గర ఏం చెప్పాలో ఎంత వినయంగా చెప్పాలో తెలుసు. మరి పెద్దలు ఒక శ్లోకాన్ని అనుభవించింది, చాలా గొప్ప శ్లోకం. నీతి సూత్రాలు చెప్పే ప్రతి వ్యక్తి ముందు చదవలసిన శ్లోకంగా పెద్దలు చెప్తారు. విద్య దదాతి వినయ వినయాత్ యాప్తి పాత్రత పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాత్ ధర్మం తత సుఖం. చాలా గొప్ప శ్లోకం. విద్యను పూర్తిగా వస్తే ఏం రావు దర్శన, గర్వమో మదమో రాకూడదు. వినయం ఎంత విద్యావంతుడైతే ఎంత తాను ఎదిగితే అంత ఒదిగేటట్లుగా ఉండగలిగితే వారికి విద్య వచ్చినట్టు లెక్క. భగవద్ రామానుజులు తమ శ్రీభాష్యంలో ఒక శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. విద్యయా వినయా వాప్తి. విద్య ఏం వారు వినయాన్నే ఇవ్వాలి, వినయాన్ని ఇవ్వని విద్య విషము లాంటిది అని అంటారు. విద్యయా వినయా వాప్తి సాచేత్ అవినయావహ. ఒకవేళ కనుక విద్య మనకి వినయాన్ని ఇవ్వకుండా మనం చదువుకున్న విద్య మనకి గర్వాన్ని పెంచిందనుకో. పాలు ఇవ్వలసిన తల్లే కనుక విషమిస్తే ఏం చేస్తాం, ఎవరితో చెప్పుకుంటాం, కిం కుర్మ కశ్యవా భూమ గరదాయాం సుమాతరి. విషమిచ్చే తల్లి పాలివ్వలసిన తల్లి విషమిస్తే ఏం చేస్తామండి, ఏం చేయలేం కదా. కాబట్టి విద్య ఏమి ఇవ్వాలి, వినయాన్ని ఇవ్వాలి. విద్య వినయాన్ని ఇస్తుంది. వినయవంతుడైనటువంటి వాడే విద్యావంతుడు. ఇది హనుమ యొక్క జీవితంలో ఎంత గొప్ప పరా ఎంత గొప్ప విద్య. నవవ్యాకరణ వేత్త సూర్య భగవానుడి దగ్గర వేదములన్నీ అధివసించినటువంటి అధికరించిన మహానుభావుడు ఆయన రాముడి దగ్గర బుదిగి బుదిగి ఉంటాడు. రాముడు ఏం తెలుసు, రాముడికి ఎంత గొప్ప చదువుకున్నాడని హనుమంతుడు తెలుసా. కేవలం రాముడి దగ్గర ఉండే సంస్కారాన్ని రాముడి దగ్గర ఉచితనాన్ని చూచుతారు ముఖ్యుడు. ఎక్కడైతే విద్యావంతుడు సత్ప్రవర్తనకి లొంగి ఉంటాడో వాడు హనుమంతుడు. అది మన శాస్త్రం చెప్పే విధానం. విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది. ఆ వినయాన్ని ప్రసాదించే విద్య ఒక హనుమంతుడి దగ్గరే మనం చూడాలి. హనుమంతుడు లంకకి బయలుదేరుతూ నేను రాముడి బాణంలా వెళతానన్నాడు తప్ప రాముడికి నేను గొప్ప సహాయకారిగా వెళతానన్నాడు. బాణం జీవం లేనిది కదా. రాముడు విడిచిపెడితే బాణం పెడుతు బాణానికి ప్రాణం ఉండదు, జీవం ఉండదు, సొంత బుద్ధి ఉండదు, చైతన్యము ఉండదు. రాముని చేతిలో ఒక పరికరం ఎట్లా ఉంటుందో నేను పరికరం లాంటి వాడిని అని హనుమంతుడు చెప్పాడంటే ఆపదంతోనే తాను అంత వినయవంతుడో అనుకోవచ్చు. అలాగా తాను అక్కడి నుంచి వినయంగా రాముడు చెప్పాడు. ఆ కథంతా వినవించిన తర్వాత రామచంద్ర ప్రభు ఒకసారి లేచి నిలబడి హనుమంతుడు నేను ఏం ఇవ్వాలి నీకు, ఏమిస్తే నీ రుణం తీరు, కాబట్టి సీతమ్మకు తప్ప నేను ఇంకెవ్వరికి ఇవ్వని గొప్ప బహుమతి నీకు ఇస్తాను అంటూ ఏష సర్వస్వభూతస్తు పరిశ్వంగో హనుమత అని హనుమంతుని దగ్గరికి తీసుకుని గాఢంగా కౌగిలించుకున్నాడు అని యుద్ధకాండ ప్రారంభంగా చెప్తారు. ఎంత గొప్ప సన్నివేశం అంటే మన పెద్దవాడు నీకు తెలుసో లేదో హనుమంతుడు రాముడు కౌగిలించుకున్న బొమ్మను ఇంట్లో పెట్టుకునేవారు. గతంలో వచ్చింది ఇప్పుడు రావటం అది ఉండాలి అని చెప్తారు. హనుమంతుడు రాముడిని కౌగిలించిన సన్నివేశమే చాలా గొప్పదయ్యా. అలాగా ఒక స్వామి, ఒక భట్టు, ఒక అద్భుతమైన ఒక శ్రీ మహావిష్ణువు, ఒక పరమశివుడు, ఒక రాజు, ఒక భట్టు, ఒక భక్తికి ఉపాస్య దైవం, ఒక ఉపాసుడు, వీళ్ళిద్దరు కలిసినటువంటి ఆ ఇది
ఎక్కడైతే ఉంటుందో విద్యలన్నీ వాడు ఎంత విద్యావంతుడైనా ఆ మూర్తులను నా స్మరించినప్పుడు విద్య సాఫల్యాన్ని చెందుతుంది అని అంటారు పెద్దలు. హనుమంతుడు రాముడు గౌరవించిన సందర్భాన్ని మనం కనుక స్మరిస్తే మనం చదువుకున్న విద్యకు సాఫల్యం కనిపిస్తుంది. ఆ రకంగా రాముడు ఈ సర్వస్వభూతము ఇంతకంటే నేను గొప్పగా ఏమి ఇవ్వలేను అంటూ రాముడు హనుమంతుడిని గౌరవించుకుంటాడు. అది రాముడు హనుమంతుడు పొందిన బహుమానం. మన యుద్ధకాండ చిత్రంలోకి వెళ్ళతాను చెప్పాను నేను కనుక రాముడు గొప్ప ఈ బహుమానం. యుద్ధకాండలో రాముడు అందరికీ పటాభిషేకం పూర్తయింది, అందరికీ అన్ని బహుమతులు ఇచ్చారు. దేవేంద్రుడు వాయుదేవుడికి ఇచ్చి ఒక గొప్ప ముత్యాలహారాన్ని పంపించారు. ముత్యాలహారాన్ని వాసవేన ప్రచోదిత దదౌ రామచంద్ర ప్రభుగా ఉత్తా ఆ ముత్యాలహారాన్ని వాయుదేవుడే హనుమంతుడికి ఇచ్చారు, రామచంద్ర ప్రభుకి ఇచ్చారు. రామచంద్ర మెడలో ధరించాడు. ధరించిన రాముడు గబగబా తీసి సీతమ్మ తల్లి మెడలో వేశాడు. సీతమ్మ తల్లి ఎన్ని కష్టాలు పడి అందరికీ బహుమతించిన రాముడు సీతమ్మ కూడా బహుమతించాడు. ఆ ముత్యాలహారాన్ని మెడలో వేశాడు. అంత గొప్ప ముత్యాలం, ఎంత గొప్ప పేరోలగంలో గొప్ప మహాసభలో తన భర్త ఎప్పుడూ కూడా లేనట్టుగా ఒక ముత్యాలహారాన్ని తన మెడలో వేస్తే ఎంత ఆనందించారు సీతమ్మ. ఆ ముత్యాలను తీయచ్చారు జ్ఞాపకం పెట్టుకోదండి. అలాంటి సీతమ్మ తల్లి ఆ ముత్యాలహారాన్ని తీసి పట్టుకుంది. ఎవరికి ఇవ్వాలా అన్నట్టుగా తన కూడా బహుమతి ఇవ్వాలని కనిపించి తన మనసులో ఒకరికి ఇవ్వాలని ఉన్నది, ఆయనకే ఇవ్వాలి, ఇవ్వాలని తన చేతిలో పట్టుకుంటే రామచంద్ర ప్రభుత్వం సీతమ్మ తల్లి కనుబొమ్మల యొక్క గుడిలో చాలా సరిగ్గా గుర్తించాడు. మాట్లాడేటప్పుడు పెదవులు తడబాటు చెందుతూ ఉంటే చెప్పాలా వద్దా పిలవాలా వద్దా అన్నట్లుగా రాముడు ఇంగిత సంప్రేక్ష్య బభాషే జనగా అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారంచ ముహుర్ముహు. రాముడు గుర్తిస్తున్నాడు సీతమ్మ వామనందరినీ చూచింది, మళ్ళీ రాముడు చూచింది, మళ్ళీ వామన చూచింది, మళ్ళీ రాముడు చూస్తాడు. తామింగిత సంప్రేక్ష్య రాముడికి అర్థమయ్యి ఎందుకు ఆలోచిస్తావు వేసేయచ్చు కదా అని చెప్పాలి. ఎవరికి సుగ్రీవుడికి వేస్తేనేమో చూచిన వాడిని నేను కదా అని హనుమంతుడు కోపడ్డావచ్చు. హనుమంతుడికి వేస్తేనేమో రాజును నేను కదా ఇంత సైతే నేను కదా సమకూర్చే సుగ్రీవుడు కోపడ్డావచ్చు. వెనక వేస్తే లక్ష్మణ స్వామి కోపడారేమంటున్నారు, ఏ అందరూ కోపడ్డారేమంటున్నారు. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వలేకపోతే ఇవ్వలేని వాడంతా ఇన్సల్ట్గా ఫీల్. ఎవరికి యావరణాలు ఎవరికి రాముడికి సహాయం చేశారంటే అంతా సహాయం చేసింది వాళ్ళు. ఇక్కడ సీతమ్మ తల్లి పెద్ద శంకావస్థలో పడింది, పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటాడు. రాముడు కూడా గబుక్కు నోటుతో చెప్పలేడు కదా. రాముడు అందంగా చెప్పాడు ఒక మూడు గుణాలు చెప్పి ఈ మూడు గుణాలు ఎవరిలో ఉన్నాయో వారికి ఇచ్చే ఎందుకు ఆలోచిస్తారు. పదేహి సుభగే హారం ఎస్య దుష్టాసి భామిని పౌరుషం విక్రము బుద్ధి ఎస్మిన్ నేతాని సర్వశ. ఎందుకు ఆలోచిస్తావు సీత ఇచ్చే ఎవరికి ఇవ్వాలి హారం ఎస్య దుష్టాసి భామిని ఎవరి వల్ల నువ్వు ఇంత ఆనందాన్ని పొందుతున్నావో సీత వారికి ఇచ్చే అనగానే సుగ్రీవుడు నా వల్ల కదా అనుకోవచ్చు కదా, అందరూ నా వల్ల కదా అనుకోవచ్చు, ఎవరికి వాడనుకోవచ్చు. రాముడు మూడు కూడా అవసరం చెప్పాడు, పౌరుషం అందరికీ ఉండొచ్చు, విక్రమం కొంతమందికి ఉండొచ్చు, బుద్ధి కొంతమందికి ఉండొచ్చు. అలా మూడు విడిగా చెప్తే చాలామంది వచ్చేవాడు మన నేయంలోకి. ఎస్మిన్ నేతాని సర్వశ ఈ పౌరుషము విక్రమము బుద్ధి ఎవరిలో ఉన్నాయో వారికి ఇచ్చేయి అని దగౌసా వాయుపుత్రాయ తథార వసి దీక్షణ హనుమంతుడి గవా ఇంకా శంక తీరిపోయింది వాడికి, అందరికీ శంక తీరిపోయింది. ఈ మూడు ఉన్నవాడు ఒక హనుమంతుడే కాబట్టి రాముని మదిలో హనుమంతుడికి ఇవ్వమని సంకేతం ఉన్నది, సీతమ్మ తల్లి హృదయంలో హనుమంతుడికి ఇవ్వాలన్నది అని అంత నమస్కారం చేస్తుంటే గౌసా వాయుపుత్రాయ తమహారమసితే క్షణ గవ తీసి ఆ మత్యాలహారాన్ని హనుమంతుని మెడలో వేస్తే హనుమంతుడు ఆహారంతో ప్రకాశించాడు. రామాయణ మహామాలానందం వందే అని అలాంటి గొప్ప రాముని బహుమతిగా త్రైలోక్యాధిపతైనటువంటి దేవేంద్రుని యొక్క బహుమానంగా రాముడికి అందితే, రాముని యొక్క బహుమానంగా సీతమ్మకి అందితే, సీతమ్మ యొక్క బహుమానంగా హనుమకు అందినటువంటి హారముతో తాను ప్రకాశించుమే అజాసంకాశం అద్భుతంగా ప్రకాశించాడు అంటాడు వాల్మీకి. అది గుర్తించి మన పెద్ద రామాయణ మహామాల రత్నం వందే అని రాము అంత గొప్పవాడండి హనుమంతుడు అని చెప్పారు. అలా నడవ చేశారు. తర్వాత చాలా కథలు వచ్చాయి. హనుమంతుడు గబగబా ఆ ముత్యాహారాన్ని పెగిలేశాడు, తినేశాడు, మింగేశాడు, చాలా వచ్చాయి. అది చాలా తప్పుగా చెప్తారు కదా.
హనుమంతుడు ఎప్పుడు కూడా సీతమ్మ తల్లి తనకి ఇచ్చినటువంటి ఆ బహుమతిని అంత ఇంగిలి చేసి ఇంకో రాముడున్నాడా లేడా చూస్తాడా, అంత వివేకంగా ఉంటాడు హనుమంతుడు. సర్వత్రా రామును దర్శించగలిగిన హనుమంతుడికి సీతమ్మ తల్లి అంత ప్రేమతో ఇచ్చినటువంటి హారాన్ని పళ్ళతో కొరికి ఇంగిలి చేసేంత వాడు కాడు హనుమంతుడు. వాల్మీకి చెప్పదు, పురాణము చెప్పదు, ఎక్కడ ఉండే తమాషా కథని దాన్ని అల్లడం జరిగింది. సరే, కథ రాముని యొక్క వైభవం చెప్పడానికే అల్లబడింది కాబట్టి అది ఆ కథని మనం అంగీకరించారు పెద్దలు. కానీ వాల్మీకి అంత హారంతో తను ప్రకాశించాడు ఇలా హనుమంతుడు అంటూ హనుమంతుని యొక్క వైభవాన్ని సీతారాముల దివ్యానుగ్రహ పాత్రుడు హనుమ ఒక్కడే హనుమంతుని యొక్క వైభవాన్ని పెద్దలు చెప్తారు. దీన్ని రామాయణంలో చిట్ట చివరు రామచంద్ర ప్రభు తన అవతారాన్ని సాధించాలి అనుకుని సరయూ నదిలోకి ప్రవేశించే ముందు అందరినీ అనుకుంటాడు, కర్ప ఈ రామ ప్రిణానై ఎల్లారు మత్తు కర్పలో పృప్ప ముదలాపు నిరంబోది ఎన్ని కర్పాలయోతీయల్ వాయు శరాశరం ఉత్తరం తర్పాలకు ఎత్తనం నా ముఖనాలు పెత్తనాటులే అమ్మడు చాలా అద్భుతంగా చెప్తారు. రాముడు వైకుంఠానికి వెళ్ళే సమయంలో చరాచరం ఉత్తరం, చరాచరం ఉత్తరం, చరాచరాలన్నీ కూడా రాముడు తీసుకుని వైకుంఠానికి చేర్చినట్టుగా వాల్మీకి చెప్పిన సందర్భాన్ని చాలా అందంగా చెప్పారు. రామునితో వెళ్ళిన వాళ్ళంతా వైకుంఠానికి చేరినట్టుగా రామాయణంలో వాల్మీకి చెప్తే దాన్ని ఇంకా చాలా అందంగా నమ్మడి వాళ్ళు ప్రవర్తన చెప్తారు. ఆ సమయంలో రాముడు అందరినీ పిలిచినప్పుడు హనుమంతుడిని పిలుస్తాడు. హనుమంత ఏమన్నా హనుమంతుడు చక్కగా గౌరవ బయలు వెళ్ళిపోతాడు రాముడితో పాటు. శ్రీహోమే పరము రాజన్ రామచంద్ర, నీ ఎందు నాకు ఉండేటువంటి స్నేహము చాలా గొప్పది. స్నేహం అంటే మన స్నేహం, ఫ్రెండ్షిప్ కాదు. స్నేహము అంటే ఆర్ద్రత పూర్ణి, ఆర్ద్రత పూరిత భక్తి, తడి కలిగినటువంటి భక్తి, మనసులో తడి కలుగుతుంది. ఎప్పుడైనా ఒక విషయాన్ని మీద మనకి కనుక ఒక ప్రేమ ఉంటే కళ్ళు చెమరుస్తాయి, గుండె చెమరుస్తుంది, మాట గద్గదమవుతుంది, ఒళ్ళంత కంపిస్తుంటుంది. బద్ధేన అంజలిన నతేన శిరస గాత్రై సలోమోత్తమై కంఠేన స్వర గద్గదైన నయనేన ఉద్గీర్ణ బాష్పామున కళ్ళు నీళ్లు కారుతూ ఉంటాయి, ఒళ్ళంతా కూడా పులకరిస్తూ ఉంటుంది. అలాగే ఉంటుంది ఒక భక్తి, అలా ఉండేటువంటి స్థితికి స్నేహము అని పేరు. అంటే స్నేహితులు అలా ఉండాలి, ఒక స్నేహితుడిని చూస్తే ఈ రకమైన భావంతో ఉండాలి అని చెప్పడం వాల్మీకి. శ్రీహోమే పరమో రాజన్, ఓ రామచంద్ర నీ ఎందు నాకు ఎంత గొప్ప స్నేహం ఉంది, అది ఆర్ద్రతాపూర్ణమైనటువంటి భక్తి అది. భావో నాణ్యంత్ర గచ్చతి నియతాచ మతిర్గుణం, నీ నామము ఎందు నీ రూపము ఎందే నా యొక్క మనస్సు లగ్నమైంది, నా మాట లగ్నమైంది. నీతో నేను వస్తే వైకుంఠంలో పరాత్ముడుగా నేను ఉంటే రాముని రూపం నాకు మధ్యలోంచి తొలగిపోదు, రామనామం నేను జపించడానికి అక్కడ సాధ్యం కాకపోవచ్చు. భావో నాణ్యంత్ర గచ్చింది హనుమాన్ రామచంద్ర, నిన్ను విడిచి నేను ఉండడం అనేది అసాధ్యమైన విషయం, కానీ నీవు అక్కడ రాముడిగా ఉండవు. నా భావము వేరే దైవాన్ని తలవనటువంటి గొప్ప భావం, అంటే ఇక్కడే ఉంటారు. ఇక్కడే యావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి, ఎప్పటిదాకా ఈ రామాయణం లోకంలో ప్రసిద్ధమై ఇలా చెప్పబడుతూ ఉంటుందో రాముడి కథ రామనామము ఉండేంత వరకు నేను ఈ లోకంలోనే ఉంటాను అని హనుమంతుడు ఆగినట్లుగా మనకి ఉత్తరాఖండ్లో కనిపిస్తుంది. హనుమంతుడిని ఈ లోకంలో ఉంచుకోవాలి అంటే రామనామాన్ని జపిస్తూ ఉండాలి అని సంకేతాన్ని తాను ఇస్తాడు. అలా రామచంద్ర ప్రభు యొక్క సంపూర్ణ అనుగ్రహ పాత్రుడై రాముని యొక్క వైభవాన్ని లోకానికి చాటినటువంటి రామకార్య ధురంధరుడిగా త్రిమూర్తుని యొక్క స్వరూపంగా రాముని యొక్క భక్తుగా హనుమంతుడికి వానరోహం దూతోహం రాఘవస్యాహం అంటే నేను దూతని అని చెప్పుకోవడం చాలా హనుమంతుడికి ఇష్టం కావడం పెద్దవాళ్ళంతా రామదూత రామదూత అని హనుమంతుని కీర్తిస్తాడు. ఏ నామాన్ని కీర్తిస్తే హనుమ ఆనందిస్తాడో ఆ నామాన్ని కీర్తిస్తూనే హనుమని మనం ఆరాధించాలి అని ఎత్రయత్ర రఘునాథ కీర్తన అంటూ రామచంద్ర ప్రభు యొక్క లక్ష ఆయన యొక్క నామమే తన జీవనంగా కలిగినటువంటి హనుమంతుడు సనక సనందనాదులతో తన యొక్క వైభవాన్ని చెప్పి రాముని యొక్క నామం నాటువంటి వస్తుంది, రాముని నామం తప్ప నేనేమి చేయను. అలాంటి రాముడు షట్కోణ స్థితిలో ఉంటాడు, ఆరు తత్వములతో నిండి ఉంటాడుగా. అలాంటి రాముని నిత్యము జపిస్తూ ఉంటాను అంటూ సరగ సనందనాలకి హనుమంతుడు చెప్పినటువంటి తన వైభవాన్ని రాముని యొక్క వైభవాన్ని
ఈనాడు స్మరించగలిగే భాగ్యం కలిగించినటువంటి ఈ కార్యకర్తలకి, సముద్ర వెంకటాచల స్వామి వారికి, ఇక్కడ పరివారం మొత్తానికి కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ చాలా ఉన్నతమైనటువంటి ఈ ప్రపంచ ద్వీపం అని పేరు ఐంద్ర ఖండం అని అంటారు. దీన్ని ఒక అంటే మనం మన వైదికమైన భూగోళం ప్రకారంగా మనం చెప్పుకోవాలి అంటే ఇది క్రౌంచ ద్వీపంలో ఉన్నది అని మన పెద్ద గుర్తించండి. రమణక వర్షం అంటారు. ఇలాంటి ఈ స్థానంలో ఈ ఈ దేశంలో మన వైదిక ధర్మం కూడా ఇంత పరిణమిల్లడం, అలాంటి వైదిక ధర్మాన్ని పరిణమిల్లేటట్టుగా చేసే వ్యక్తులు ఇక్కడ ఉండడం, ఈ ఆలయం మరింత తక్కువ కాలంలో ఒక అద్భుతమైన దివ్య దేశమై గొప్ప ఆలయమై ఈ ప్రాంతంలో ఉండేటువంటి మనందరికీ కూడా గొప్ప ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించాలి అని మనస్సారా కోరుకుంటూ మళ్ళీ ఆ ప్రతిష్టకి రామచంద్ర ప్రభు పంపించే భాగ్యాన్ని, ఈ వెంకటేశ్వరుడు పొందించే భాగ్యాన్ని కోరుకుంటూ జై శ్రీనారాయణ, జై శ్రీ జై శ్రీనారాయణ. ఫ్యూ మోర్ మినిట్స్, వీఆర్ ఆల్మోస్ట్ డన్. అందరం తెలుగు వారిగా ఉన్నాం కాబట్టి సహజంగా ఈరోజు వారిని కట్టడి చేసినట్టు ఇది. ఎందుకు అనంటే ఒక గంట సమయాన్ని ఇచ్చి హనుమద్ వైభవాన్ని చెప్పండి అని అంటే వారికి చాలా కష్టం. ఒక రానాక్షరం మీదనే దాదాపుగా రామలో ఉన్నటువంటి రానాక్షరం మీదనే దాదాపుగా 10-15 రోజులు ఆగకుండా చెప్పగలుగుతారు. వారి పాండిత్యం అంతది. మనమంతా వింటూ ఉంటాం రామనవమికి భద్రాచలంలో జరుగుతున్నటువంటి కళ్యాణ ఘట్టాలన్నీ కూడా టీవీలలోనూ రేడియోలలోనూ వింటూ ఉంటాం కదా. ఆ సమయంలో అంటే వారికి నలుగురికి చెప్పుకోవడం వారి ఉద్దేశం కాదు, యాక్చువల్ అలా ఉన్నారు. కాబట్టి మేము ప్రార్థిస్తుంది ఏమిటి అని అంటే మీలాంటి వారు ప్రతి సంవత్సరం ఇక్కడికి మేము చేసి ఇలానే అందరికీ ఆ తీపి భగవత్ తత్వం యొక్క తీపి అందరికీ కూడా అందించాలి అని చెప్పి ప్రార్థించడం జరిగింది. అలానే మంచి వేద పండితులు వారు మనం సంకల్పించుకున్నటువంటి వేద స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అమెరికాలోనే ప్రప్రథమంగా మనం దాన్ని అంటే మన ప్రాంతాన్ని మన దేవాలయ ప్రాంతాన్ని వేద భూమిగా మలుచుకున్న తర్వాత దాంట్లో దేవాలయాన్ని నిర్మించాలి అని చెప్పి మనం సంకల్పించుకున్నటువంటి దానికి కూడా భగవత్ అనుగ్రహంతో ఒక్కొక్క స్టెప్ స్వామి మనకి ముందుకు పంపిస్తున్నాడు. నిన్ననే కౌంటీ వాళ్ళు కూడాను అంతా కుశలమని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మనం త్వరలోనే ఆ చెట్లను కొట్టేయడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఒక వారం 10 రోజుల్లో మేమనుకోవటం మధ్యలో ఏమైనా ఆటంకాలు వచ్చాయంటే రాముడు నేను ఇక్కడికి వచ్చారు కాబట్టి రాముడు పంపించినటువంటి దూతగా స్వామి మన దగ్గరికి వచ్చారు కాబట్టి రామునికి మా అందరి తరఫున ఒక విన్నపాన్ని చేయండి అనే ఇలాంటి విఘ్నాలు ఏమన్నా ఉంటే తొలగించాలి అని చెప్పి, అలానే మీరు ప్రతి సంవత్సరం మన దేవాలయానికి వేయించేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి భగవత్ తత్వాన్ని చెబుతూ మాకు తెలుగైనా పర్వాలేదు వారికి అన్నారన్నమాట. మాట్లాడటంతో నేను తెలుగులోనే చెప్పగలుగుతాను అని చెప్పి అన్నారన్నమాట. అలా ఏమీ లేదనే ఇక్కడ తెలుగు వారు చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే మనం ఎప్పుడూ చెప్పుకుంటుంటాం ఒకరు విన్నా చాలును, భగవన్ నామాన్ని ఒకరు విన్నా చాలు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో కనుక మనం దాన్ని వినగలిగితే దాన్ని సుస్థిరంగా మన తత్వంలో ఉంచుకోగలుగుతాం. ఏదో సగం విని సగం రేపు విందాం లేకుంటే ఎటువంటి విందాం అంటే అర్థం కాదు. అలా కాకుండా పరిపూర్ణంగా ప్రతిరోజు నిత్యం ప్రయత్నిస్తేనే కదా మనకి ఎక్కడో చోట కాస్త భగవత్ తత్వం అందే. నిత్యం ప్రయత్నించకుండా చివరి క్షణాల్లో నారాయణ అంటే నారా అని చెప్పి ఆపేసినట్టుగా అయిపోతుంది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని నిత్యం నేను చేసేటువంటి ప్రయత్నంలో ఉంటాం. దాంట్లో మీలాంటి వాళ్ళు వచ్చి దాన్ని పరిపూర్ణత్వం చేసి అందరికీ అందించాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాం. అలానే భగవంతుడిని మాకు ఆ శక్తి ఎప్పుడూ ఇస్తూ ఉండాలి. ఎప్పుడూ ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి శక్తి భగవంతుడు మాకు ఇస్తున్నాడు. దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి అని చెప్పి మీలాంటి వారి ద్వారా స్వామికి విన్నవించమని కోరుతున్నాం. చాలా సంతోషం.
స్వామికి ఈరోజు సుదర్శన జయంతి కాబట్టి ఒకసారి అర్చన కార్యక్రమం చేసుకొని తర్వాత కార్యక్రమాన్ని వారి సన్మానంతో ఇంకా వీరొకరే కాకుండా వీరితో పాటు ఇంకొక ఇద్దరు వేద పండితులు కూడా ఈరోజు మన దేవాలయానికి రావడం జరిగింది. శ్రీమాన్ కృష్ణమోహనాచార్య స్వామివారు, అలానే శ్రీమాన్ శ్రీకాంతాచార్య స్వామివారు, వారి ముగ్గురు కూడా మన దేవాలయానికి రావడం జరిగింది. అయితే శ్రీమాన్ కృష్ణమోహనాచార్య స్వామివారు వారు మైత్రాయణి శాఖ, అంటే వేదంలో 1113 శాఖల దాకా ఉండేవి అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. అయితే దాంట్లో ఈరోజు కేవలం లభించేటువంటివి 13. 13లో మైత్రాయణ శాఖ కూడాను ఒక ఇద్దరు పండితులు మాత్రమే మిగిలి ఉన్నటువంటి సమయంలో మా జీయస్వామి వారు ఒక నలుగురిని అక్కడికి పంపించి ఆ శాఖని పూర్తి చేయించి ఈరోజు ఒక 40-50 మంది విద్యార్థుల్ని వారు తయారు చేయడం జరిగింది. అంటే శాఖని అంతం చెయ్యకుండా రక్షిస్తూ మనకి అందించినటువంటి శాఖ. మాకు చిన్నప్పటి నుంచి సోదర సమానులు. అలానే శ్రీమాన్ శ్రీకాంతాచార్య స్వామివారు వారు ఋగ్వేదాన్ని పరిపూర్ణంగా అభ్యసించడం జరిగింది. వారు మా ముందు కాస్త చిన్నవారైన వయసులో పాండిత్యంలో చాలా గొప్పవారు. ఈరోజు వారు వారిగా అంటే వైజాగ్ ప్రాంతంలో ఉన్నటువంటి జీయస్వామివారి ఆశ్రమంలో వారిలో ఋగ్వేదానికి అధ్యాపకులుగా వారు అక్కడ విద్యార్థులకు శిక్షణలు అందిస్తున్నారు. వారి ద్వారా కొంతమంది విద్యార్థులు మళ్ళీ వచ్చి ఆ వేదాన్ని, అంటే మా ఉద్దేశం అంటే వేద స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం ఇక్కడ చేయాలి అనే ఉద్దేశం ఏమిటంటే వేద మూల వేదం జగత్ అని చెప్పి చెప్పుకుంటాం కదా మనం, ఆ మూలాన్ని మనం తీసేయకూడదు. మూలాన్ని రక్షించుకుంటే మిగతాన్ని దాని ద్వారా పుడుతూ వస్తూ ఉంటాయి కదా. ఆ వేదాన్ని ఎప్పుడూ మనం మనతో అయినటువంటి చిన్న మాట సహాయంలాగా చేస్తూ ఉంటేనే ఆ శాఖలు మిగతా ఉన్నటువంటి 13 శాఖలు కూడా మనకి ఉండటం జరుగుతుంది. అందుకనే ప్రతి సంవత్సరం కూడాను వేదానికి సంబంధించినటువంటిది ఏదో ఒకటి మనం చేసుకోవాలి అని చెప్పి చిన్న సంకల్పం, దానికి వారిని ఆధ్వర్యాన్ని వహించాలి అని చెప్పి ప్రార్థించడం జరిగింది. దానికి మేము మాట్లాడుతూ ఉన్నాము. ఏదైతే మూలం మనకు ఉందో దాన్ని సదా ఎల్లవేళ రక్షించేటువంటి ప్రయత్నాన్ని వేద స్వాధ్యాయ జ్ఞానయజ్ఞంతో మనం ప్రారంభించుకొని మన దేవాలయ ప్రాంగణాన్ని వేదభూమిగా మనం చేసుకునేటువంటి ప్రయత్నం చేసి తద్వారా అందరం కూడా భగవద్గ్రహాన్ని పొందుతూ మన పిల్లలకి, అంటే మా ఉద్దేశం ఎప్పుడు చెప్తూ ఉంటాం, మన పిల్లలకి మన దేవాలయాన్ని ఒక గిఫ్ట్గా ఇవ్వాలి. అది పేరెంట్స్గా మన బాధ్యత. గిఫ్ట్ అంటే ఏమిటి, మళ్ళీ వాళ్ళు వచ్చి ఏదో అడ్మినిస్ట్రేషన్ చేసుకొని లేకుంటే వేరేవో చేసుకొని అవన్నీ ఏమి వద్దు. రాండి, భగవత్ తత్వాన్ని ఎంజాయ్ చేయండి. ఎలా అయితే తల్లి తిండి పెడుతున్నప్పుడు ఆవిడ కష్టమవుతున్నాను, పిల్లవాడికి కడుపు నిండుతుంది అన్న ఆనందంతో తల్లి ఫీడ్ చేస్తుంది కదా, అలానే భగవత్ తత్వాన్ని మన పిల్లలకి రాండి, మీకు ఖర్చు ఏమీ లేదు, కనీసం మీరు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు, రాండి కూర్చోండి భగవంతుడి ముందు, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ తత్వాన్ని పొందుతూ మీకు ఎప్పుడైతే జ్ఞానం ఉంది వారికి, ఎప్పుడైతే దానిపైన ఒక ప్రేమాభిమానం పెరుగుతుందో అప్పుడు మీరు ఎలా ఇవ్వాలి అవుతారో మీ ఇష్టం. నాయన మనందరిని కూడా మన ఘనాన్ని నేర్పించారు. కాకపోతే వారి పైన నయాపైస బర్త్డే లేకుండా, అందుకని మన దేవాలయంలో అర్చనంటే ప్రసాదాలు అమ్మమ్మ ఎందుకనంటే వారికి ఉదయం వస్తే మళ్ళీ దేవాలయానికి వెళ్తే $30 మేము ఖర్చు పెట్టుకోవాలి అన్న భావన వారిని కల్పించకూడదు. తల్లిదండ్రులుగా కల్పిస్తే మనం ఇచ్చిన ధర్మం. అందుకనే వారందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మన పిల్లల లీడర్షిప్లో మనం పరిచారకులుగా వీళ్ళు వారికి చిన్న కైంకర్యాన్ని చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సదా ఎల్లవేళ్ళ చేస్తూ ముందుకు వెళ్దాం. ఆ వేద స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ సమయాన్ని త్వరలోనే మేము మీ అందరికీ పాంప్లెట్ రూపంలో అందివ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా సరే యజ్ఞాన్ని చెయ్యాలి అని అంటే ఆశ ఉండొచ్చు, యజ్ఞాన్ని చెయ్యాలి అన్న ఆశ అందరికీ ఉంటుంది బాబు, కానీ
దాని తర్వాత ఇంకోటి చెప్పారు, ధనం మూలం ఇదం జగత్. ధనం లేదు ఒకడు కూడా ముందుకు వెళ్ళలేము. స్వామి నేను లాస్ట్ ఇయర్ ఎందుకు ఇచ్చానండి, మళ్ళా ఇవ్వాలా అంటే రోజు తింటున్నాను కదండి. అది భగవంతుడు నేను ఎప్పుడు సదా ఎలా స్వామిని ప్రార్థించడం ఏమిటి అని అంటే మీరెప్పుడు ఆనందంగా ఉండాలి, ఆ మీ ఆనందాన్ని భక్తి రూపంలో మీరు చూపించగలుగుతారు. తులసిదాస్ గారు చెప్పినట్టుగా చెప్పుకుంటే తన్మాన్ ధన్, ఫస్ట్ తన్ శరీరం రావాలి, తర్వాత మనస్సు రావాలి, తర్వాత ధన్ రావాలి, మూడవ స్థానమే ధన. ఈ రెండు ఒక దగ్గర తన్మాన్ ఎప్పుడైతే ఒక దగ్గర కలుస్తాయో ధనం ఆనంతర తాను మన ముందుకు వస్తుంది. కాబట్టి ముందుగా మీరు చేయవలసినటువంటి ప్రయత్నం ధనాన్ని పెట్టమని కాదు, తన్మాన్ని ముందుగా భగవంతుడి యందు ఉంచి ధనం స్వామి ఆటోమేటిక్గా ఆయనకేంటి వక్షస్థలంలోనే అమ్మవారు కావాలంటే ఈ క్షణం అందించగలుగుతారు. మీలో ఎవరో లేచి స్వామి వేరే జ్ఞానికి ఎంత అవుతుందో నేను ఇచ్చేస్తానని చెప్పారు, మనకు తెలియదు. భగవంతుడు ఖచ్చితంగా ఈ కార్యాన్ని జరిపిస్తాడు, జరుగుతున్నాడు. మనని స్వామి ఒక బలంగా దీన్ని తీసుకుని వెళ్తున్నాడు. ఎందుకంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, దేశం కాని దేశంలో, ప్రాంతం కాని ప్రాంతంలో, ఒక అయోమయ స్థితిలో ఉన్నటువంటి మనందరి మధ్యలో భగవంతుడు వచ్చి తాను ఇక్కడే సుస్థిరంగా ఉంటాను అని చెప్పి ఒక రెండు సంవత్సరాల క్రితం మనకు చెప్పడం జరిగింది. ఆ రెండు సంవత్సరాల క్రితం మనం అనుకోలేదు దేవాలయాన్ని ఇంత త్వరగా నిర్మించుకోవాలి అని చెప్పి, కానీ భగవంతుడు ఆ అవకాశాన్ని మనకు కల్పించాడంటే ఆయన పరిపూర్ణ అనుగ్రహం మనందరిపైన ఉంది. దీన్ని మనం ఇలానే కొనసాగిస్తూ పెద్దల ద్వారా ఇంకా జ్ఞానాన్ని సంపాదిస్తూ లోకానికి భగవత్ తత్వాన్ని అందించేటువంటి ప్రయత్నం సదా వెళ్ళవేలా చేసుకుందాం. ఇప్పుడు భగవంతుడికి అర్చన అయిపోయాక పండితులకి సన్మానం ఉంటుంది. మురళీకృష్ణమాచార్య స్వామివారికి, అలానే శ్రీమాన్ కృష్ణమోహనాచార్య స్వామివారు, శ్రీకాంతాచార్య స్వామివారి ముగ్గురికి కూడా సన్మానాన్ని చేసుకొని మనం కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. జై శ్రీమన్. ఈ సందర్భంగా భద్రాచలం రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని మీ అందరి తరఫున వారికి అందించడం జరుగుతుంది. ఈ కార్యం దిగ్విజయంగా జరగడానికి తప్ప వేరే ఉద్దేశం లేదు. వారికి రాముని యొక్క శేషవస్త్రాన్ని పవిత్రోత్సవ బాలికల్ని అందిస్తారు. మనందరికీ తెలిసినటువంటి విషయమే, మన దగ్గర ఉన్నటువంటి పరిచయలు కూడా మాధవాచార్య స్వామి కృష్ణయజుర్వేదంలో ప్రమాణాన్ని అభ్యసించినటువంటి వారు, మనందరికీ తెలిసినటువంటి వారు. కానీ అలాంటి వారిని మనం ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటే వేదాలు చదువుకున్నటువంటి వారు, శాస్త్రాలు చదువుకున్నటువంటి వారు, ధర్మాన్ని కాస్త నిలబెట్టుకున్నటువంటి వారు అవుతాం. వారు కృష్ణయజుర్వేదంలో పండితులై శ్రీమాన్ హనుమానాచార్య స్వామి వారు పాంచరాత్రాలు మనందరికీ తెలిసినటువంటి భగవంతుని ఎలా చూసుకోవాలి, మనకు అప్పుడప్పుడు అశ్రద్ధ కలగవచ్చు, శరీరం సహజించడం లేదు, ఆలయపడుతున్నాము, ఇలాంటి ఎన్నో వంకలు చెప్పవచ్చు. కానీ మరి అలాంటి వంక ఏం చెప్పుకున్నాము, భగవంతుడికి జరగవలసినటువంటి ప్రతి ఉపచారాన్ని కూడా పాంచరాత్రాల శాస్త్రానికి అనుకూలంగా వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. వారు కూడా ఎంతో పండితులు. ఇలాంటి వారిని ఇంకా చాలామంది మనం ఇక్కడ తెప్పించుకొని స్వామి ప్రతి విషయం కూడా నాలుగు వేదాలు విన్నపం జరుగుతుంది, పురాణాలు శాస్త్రాలు కూడా విన్నపం జరిగేలాగా ముందు ఆ ప్రయత్నాలను చేసుకుంటూ అన్ని శాఖలు మన దేవాలయంలో ఆరాయణ జరిగేటువంటి ఒక ప్రయత్నాన్ని మనం ముందు చేస్తున్నా. ముందుగా శ్రీమాన్ మురళీకృష్ణమాచార్య స్వామి వారిని ఇద్దరు కలిసి కూడా ఆ
ప్రార్థించగానే ఇక్కడికి వేలు చేసి ఇంతవరకు ఆనందాన్ని మనం అందించినందుకు ధన్యవాదాలు. ఏమైనా చేసిన లోపాలు ఉంటే క్షమించండి. చిన్న మీ ఇద్దరికి కూడా స్వామి ఎప్పుడు ఇలా వస్తూ ఉండాలి. ఈ ప్రేమని మా అందరికీ మంచి వెళ్ళాలని చెప్పి స్వామిని ప్రార్థిస్తూ తీర్థ ప్రసాద స్వీకరణ అందరం. జయ శ్రీమన్నారాయణ. అలానే మన అడ్మినిస్ట్రేషన్ కార్యకర్తలందరికీ కూడాను పెద్దగా శ్రీమాన్ గోపాలకృష్ణ వెంగమూరి గారికి అడుగుతున్నారు. ఆ భద్రాచల ప్రసాదాన్ని మీరు స్వీకరించవలసిందిగా పారిజాలోచనాయ వాసుదేవాయ వరముని పారిజాతాయ కరుణాకర భక్త కారుణ్య సారాయ నారాయణ తీర్థనత చరణాబ్జాయ కరుణాకర భక్త కారుణ్య సారాయ నారాయణ తీర్థనత చరణాబ్జాయ నారాయణాయ నమో మాధవాయ నాగేంద్ర శయనాయ నందితాఖిల లోకాయ నారాయణాయ నమో మాధవాయ.